కానీ ఆపే స్టార్ట్ చేయండి, తర్వాత మళ్ళీ వేసుకుంటా. సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. బస్ ఓకే. సో వాట్ వి డిస్కస్ లాస్ట్ టైమ్, మీరు న్యూట్రిషన్ ఎక్కడ దాకా విన్నారు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రైట్, వైటమిన్ ఓకే, సేమ్ ఏడీఈకే. ఏడీకేస్ క్లియర్ కదా. సో ఏడీఈకే తర్వాత వాట్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ అనేది రైట్ ఓకే. ఏడీఈకే తర్వాత బి కాంప్లెక్స్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో సి అయింది. దట్స్ రైట్ రైట్ ఓకే. సో ఓకే, వన్స్ అగైన్ సో న్యూట్రిషన్, న్యూట్రిషన్కి ఇంకో పేరు ఏంటి? ఫుడ్ సైన్స్. న్యూట్రిషన్కి ఇంకో పేరు ఏంటి? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఫుడ్ సైన్స్, సో ఫుడ్ సైన్స్లో వాట్ ఈస్ ద ఫుడ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద, దీంట్లో మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారా? మార్నింగ్ బ్యాచ్ లేదు, ఇది కంటిన్యూ అయ్యి మధ్యలో మళ్ళీ 10 డేస్లో రోటేట్లో వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ విత్ దిస్, ఫుడ్ సైన్స్ గురించి మాట్లాడినప్పుడు ఫట్ 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 ఫట్, ఆల్రెడీ మనం ఫుడ్ సైన్స్ గురించి ఒక క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ అయితే ఉంది. సో ఫుడ్ అంటే ఏంటి అండ్ డైట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ న్యూట్రియంట్, న్యూట్రియంట్లు మొత్తం ఎన్ని టైప్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్, న్యూట్రియంట్లు మొత్తము ఎన్ని టైప్స్, క్లాసిఫికేషన్ కాదు నేను అడిగింది, హౌ మెనీ న్యూట్రియంట్స్, హౌ మెనీ న్యూట్రియన్స్ ఇన్ యువర్ బాడీ. మన బాడీలో 5 న్యూట్రియన్స్ ఉంటాయి రైట్, అండ్ మొత్తం న్యూట్రియన్ కలిపితే 5. దాంట్లో 3 ఏమో మ్యాక్రో సైజ్, 2 ఏమో మైక్రో సైజ్. మ్యాక్రో న్యూట్రియంట్లు ఏమో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అంటే లిపిడ్స్ అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ ఏమో వైటమిన్స్ అండ్ మినరల్స్. మనం వైటమిన్స్ స్టార్ట్ చేసాము, 1 పెట్టండి ఫ్యాన్, ఓన్లీ 1 రైట్. ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్ ఓన్లీ 1, అది కాదు అది ఓకే. సో ఫ్యాట్ ఆల్రెడీ వి డిస్కస్, దాని తర్వాత కంటిన్యూషన్లో వైటమిన్ ఆల్రెడీ వి స్టార్టెడ్. వైటమిన్లో మనం పర్టికులర్గా మాట్లాడినప్పుడు, క్లాసిఫికేషన్ చేసినప్పుడు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి, టోటల్ వైటమిన్స్ ఎన్ని? వెరీ గుడ్, టోటల్ వైటమిన్స్ 13. 13 వైటమిన్స్లో సాల్యుబిలిటీని బేసి, దేన్ని బేస్ చేసుకొని, సాల్యుబిలిటీని బేస్ చేసుకొని వైటమిన్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్, కొన్ని వైటమిన్స్ ఏమో ఫ్యాట్ ప్రజెన్స్లో సాల్యుబుల్ అవుతాయి, కొన్ని వైటమిన్స్ ఏమో వాటర్ సాల్యుబుల్. సమ్ ఆఫ్ ది వైటమిన్స్ ఏంటి? వాటర్ సాల్యుబుల్. ఓకే, సో వాటర్ సాల్యుబుల్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసిన దాంట్లో, వాటర్ సాల్యుబుల్ ఏ సాల్యుబుల్ ఇప్పుడు మనం మాట్లాడేది? వాటర్, వాటర్ సాల్యుబుల్. సరే, నేను వాటర్ సాల్యుబుల్ క్యారెక్టర్ గురించి చెప్తాను. వాటర్ సాల్యుబిలిటీ క్యారెక్టర్ని కనుక చెక్ చేస్తే, విటమిన్ సి అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్లో మొత్తం ఎన్ని వైటమిన్స్? 8 వైటమిన్స్. టోటల్ కాంప్లెక్స్ ఈజ్ ఏ 8 వైటమిన్స్. కాంప్లెక్స్ని కనుక చెక్ చేసినప్పుడు 8 కాంప్లెక్స్ ఏందనేది చెప్తాను మీకు నేను ఇక్కడ క్లియర్గా. 8 కాంప్లెక్స్ ఏందనేది క్లియర్గా చెప్తాను ఇక్కడ మీకు. ఫస్ట్ విటమిన్ సి, ఆల్రెడీ మీకు చెప్పాను విటమిన్ సి గురించి, మళ్ళొకసారి ఎక్కడి నుంచి ఎండ్ చేసాము అక్కడ నుంచి మళ్ళీ రికాల్ చేద్దాం. వైటమిన్ సి, వాట్ ఆర్ ద స్పెషల్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వైటమిన్ సిలో స్పెషల్ ఏంటి? వాట్ ఆర్ ద స్పెషల్ పాయింట్స్ ఆఫ్ వైటమిన్ సి? వైటమిన్ సి సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్. సో ఇది ఒక రైట్, ఆస్కార్బిక్ యాసిడ్. అయితే ఇది దేన్ని ఏ డెఫిషియన్సీని రికవరీ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటే, దీనివల్ల వచ్చే డెఫిషియన్సీ ఏంటి? స్కర్వీ. దీనివల్ల వచ్చే డెఫిషియన్సీ ఏంటి? కాబట్టి దీన్ని నేను యాంటీ
స్కర్వీ ఫ్యాక్టర్ అని పిలుస్తున్నా. ఏమని పిలిచాను? యాంటీ స్కర్వీ ఫ్యాక్టర్. ఇది దీనికి నేను చెప్పిన పేరు. సో యాంటీ స్కర్వీ ఫ్యాక్టర్. దీని తర్వాత సో స్కర్వీ అంటున్నాను నేను. ఏమంటున్నాను? స్కర్వీ. సో మనము స్కర్వీ అని చెప్తున్నాము. ఈ స్కర్వీ పర్టికులర్గా ఏంటి? ఒక డెఫిషియన్సీ. దేని డెఫిషియన్సీ? ఇది విట్ సి. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, దానికి ఆన్సర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీని క్యారెక్టర్ చూద్దాం. దేని క్యారెక్టర్? స్కర్వీ క్యారెక్టర్. అయితే ఎలా అది స్కర్వీ అని నువ్వు గుర్తుపడతావు? అమ్మా రైట్, ఇక్కడ సింపుల్ క్యారెక్టర్ నెంబర్ 1 ఎలా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. రైట్, మీకు తెలుసు కదా, స్పాంజీ అండ్ స్వాలెన్ గమ్. స్పాంజీ అండ్ స్వాలెన్ గమ్, అదేంటి? స్కర్వీ యొక్క క్యారెక్టర్. క్వశ్చన్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఏ పర్సన్ రైట్ అడ్మిటెడ్ ఇన్ ద వార్డ్, అ నర్సింగ్ ఆఫీసర్ ఈస్ కండక్టెడ్ ఏ అసెస్మెంట్ అండ్ అబ్జర్వ్ దాట్ దెర్ ఈస్ ఏ స్పాంజీ అండ్ స్వాలెన్ గమ్. స్పాంజీ అండ్ స్వాలెన్ గమ్ ఈస్ నోటీస్డ్. సో సస్పెక్టెడ్ డెఫిషియంట్ ఏంటి? సస్పెక్టెడ్ డెఫిషియంట్ ఏంటండి? మరి నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? క్యారెక్టర్ ఏంటి? ఏం చూసింది తన క్యారెక్టర్? స్పాంజీ అండ్ స్వాలెన్ గమ్ని చూసింది తనలో. రైట్, ఇప్పుడు ఇది ఏ వైటమిన్ డెఫిషియన్సీ అని తను అర్థం చేసుకుంది. రాసుకో క్వశ్చన్. ఏ నర్సింగ్ ఆఫీసర్ కండక్టెడ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ ఏ నర్సింగ్ ఆఫీసర్ కండక్టెడ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ కామా నోటీస్డ్ రైట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ స్వాలెన్ అండ్ స్పాంజీ గమ్. ఏ క్యారెక్టర్ ఆఫ్ స్వాలెన్ అండ్ స్పాంజీ గమ్? స్పాంజీ గమ్ రైట్. సో పులి స్టాప్ రైట్. సస్పెక్టింగ్ రిస్క్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ. నాగమణి మరొకసారి లాగిన్ అవ్వు నాన్న. రైట్, నో ఆడియో నో వీడియో అంటే మరొకసారి లాగిన్ అవ్వు. మిగతా వాళ్ళకైతే వస్తుంది, చాలామంది జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళకి వస్తుంది. ఒకసారి నువ్వు మళ్ళీ లాగిన్ అవ్వు నాగమణి. రిస్క్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ ఆప్షన్ ఏ రైబోఫ్లేవిన్. ఆప్షన్ బి విటమిన్ సి. ఆప్షన్ సి విటమిన్ డి. ఆప్షన్ డి విటమిన్ ఇ. అయితే ఈ క్వశ్చన్లో ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఆన్సర్ ఏంటి ఇప్పుడు? దీంట్లో నేను ఏమేమి ఆప్షన్ల కింద పెట్టినా, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రైబోఫ్లేవిన్. విషయం ఏంటంటే రైబోఫ్లేవిన్ కూడా ఓరల్కి సంబంధించిన డెఫిషియంటే, బట్ అది యాంగులార్ స్టొమటైటిస్, అల్సరేటివ్ రైట్ లీప్స్, అల్సరేటివ్ టంగ్, అల్సరేటివ్ చీక్. అంటే ఏంటంటే ఓరల్కి సంబంధించిందే అది, బట్ దాంట్లో ఏముంటుందంటే యాంగులార్ స్టొమటైటిస్ రైట్, ఆ తర్వాత చీలోసిస్, ఆ తర్వాత జెంజువైటిస్ రైట్. సో ఇట్లాంటివి చూస్తాం దాంట్లో. దేంట్లో? రైబోఫ్లేవిన్. అది ఓరల్కి సంబంధించిందే, బట్ క్యారెక్టర్లో చేంజ్.
క్యారెక్టర్లో చేంజ్. ఇప్పుడు డ్రై లిప్ అన్నాము, డ్రై లిప్ అండ్ బ్లీడ్ అది ఏమవుతుంది సార్? డ్రై లిప్ అండ్ బ్లీడ్ అయినప్పుడు అది రైబోఫ్లేవినే అవుతుంది, దాన్ని చీలోసిస్ అంటారు. ఏసీసా ఇక్కడ గమ్ నుంచి బ్లీడ్ అయితే రైట్, సో జింజివైటిస్ అంటే స్కర్వీ కిందికి వస్తుంది. గమ్ నుంచి బ్లీడ్ అయితే స్కర్వీ కిందికి వస్తుంది, లిప్ నుంచి బ్లీడ్ అయితే రైబోఫ్లేవిన్. ఇగో ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే అక్కడ జిమ్మిక్లు ఉంటాయి, లాజిక్లు అన్నీ. ఇంకోటి ఏం చెప్పినా నేను ఆప్షన్, విటమిన్ డి. టీత్ పైన రైట్, టీత్ పైన డిస్కలరేషన్ వస్తుంది, కలరింగ్ డెకాత్ రైట్, ఫ్లోరోసిస్ టైప్. ఏసీపా ఫ్లోరోసిస్ టైప్. ఇక్కడ టీత్ పైన డిస్కలరేషన్ డెకాత్స్ వచ్చింది, ప్లస్ డెన్సిటీ, టీత్ యొక్క డెన్సిటీ అనేది లాస్ అయింది. ఇప్పుడు ఏ డెఫిషియన్సీ అది రైట్? డెన్సిటీ లాస్ అయింది, ఏ డెఫిషియన్సీ స్ట్రెంథనింగ్ లాస్ అయింది, ఏ డెఫిషియన్సీ? అర్థమైందా? సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓరల్ దగ్గర ఇలాంటి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసిరని నోటీస్ చేసిర్రు. హెడ్ టు ఫుడ్ ఎగ్జామినేషన్ కదా, ఏ ఎగ్జామినేషన్? హెడ్ టు ఫుడ్ క్వశ్చన్. ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలంటే అట్లా చేయొచ్చు. ఏం చేయొచ్చు? అతనికి హెడ్ టు ఫుడ్ ఎగ్జామినేషన్ చేసి నోటి దగ్గరకు రాగానే ఇట్లాంటి క్యారెక్టర్ని చేసిర్రు, ఇవి ఏ వైటమిన్ డెఫిషియన్సీకి కారణాలు అని చెప్పేసి స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇస్తారు రైట్. యూ జస్ట్ అండర్స్టాండ్ ద మోడ్ ఆఫ్ ఏ క్వశ్చన్, మోడ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఓకే, విటమిన్ ఈ లేం లేదు రైట్, నేను ఒట్టిగానే ఇచ్చిన విటమిన్, కానీ మూడు మాత్రం ఓవరాల్కి సంబంధించి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇది క్లియర్గా రైట్? ఏం గమ్మ? స్పాంజీ గమ్మ అని ఇంకేముంది? సరే, సో ఇక్కడ నేను విటమిన్ సి ఫంక్షన్ ఏందని చెప్పాను రైట్? వాట్ ఈస్ ద ఫంక్షన్ విటమిన్ సి? ఎందుకు విటమిన్ సి ఒక ఇంటర్మిటెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్మిటెంట్ రైట్ యాంటీ ఆక్సిడెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏ యాంటీ ఆక్సిడెంట్? ఇంటర్మిటెంట్. వీక్ ఏది? వీక్ యాంటీ ఆక్సిడెంట్ ఏది? విటమిన్ ఏ వీక్. స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఏది? విటమిన్ ఈ స్ట్రాంగ్, విటమిన్ ఏ వీక్, ఇంటర్మిటెంట్ విటమిన్ అర్థమైందా? ఇంటర్మిటెంట్ విటమిన్ సి, ఇంటర్మిటెంట్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆక్సిడెంట్. అయితే విటమిన్ సి ఏం పని చేస్తుందని చెప్పినా అంటే, మీరు చదవట్లేదు అనుకుంటా, మళ్ళీ కొత్త వాళ్ళు అందరు చెప్తున్నా, కోచింగ్ స్టైల్ నేచర్ ఏంటంటే ఇవాళ నేను చెప్పిన పాఠాన్ని ఎట్ ఎనీ కాస్ట్, నైట్ 12 కానీ 3 కానీ ఏం కానీ, రేపు పొద్దున ఇక్కడ వచ్చే ముందు మధ్యాహ్నం వస్తావు కదా ఎలాగో, ఇవాళ చెప్పిన పాఠం మొత్తము దానికి సంబంధించిన క్వశ్చన్ మొత్తము చదువుకుంటా కూసుకోవాలి. ఒకటే, కోచింగ్ జోలికి వచ్చినావంటే అంటే నేను గేమ్ ఆడదామని చెప్పేసి గ్రౌండ్లో దిగినామంటే గేమే ఆడాలి. ఏ నేను గేమ్ ఆడా కొద్దిసేపు గేమ్ ఆడికి ఇంకోసేపు బయట తిరుగులో వస్తా అంటే నువ్వు కాంపిటీషన్లలో అంత తొందరగా చురుగుదనాన్ని చూపించవు. అంటే కొంతమంది చూపిస్తారు ఇట్లాంటి టాలెంట్ కొంతమందికి ఉంటుంది, అంటే డబుల్ రోల్ ప్లే చేసి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ అది కొంతమందే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, కొంతమందే. సో మనము ఏం చేయాలంటే అట్ ఎనీ కాస్ట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్, ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ యాంటీఆక్సిడెంట్ ఏంటి? విటమిన్ సి రైట్. కొల్లాజిన్ ఏది? కొల్లాజిన్ ఫార్మేషన్. సో కొల్లాజిన్ ఫార్మేషన్ విటమిన్ పేరు ఏంటి? విటమిన్ సి. చెప్పానని నిన్న, కొల్లాజిన్ ఫార్మేషన్ విటమిన్ సి కాబట్టి బ్లీడ్ కాకుండా ఉంటుంది రైట్. కొల్లాజిన్ ఫార్మేషన్కి గమ్ బ్లీడ్ అవుతుందని చెప్పాను కదా, కొల్లాజిన్ కట్టాలి అన్నాను కదా, ఈ కట్టలు ఉంటేనే ఆ బ్లీడ్ బయటికి రాదు, కట్టలు లేకపోతే చిన్నగా లీక్ అయ్యి బయటకు వచ్చి వస్తుంది రైట్. అంటే ఇది కొయాగ్లాండ్ దగ్గర కూడా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. విటమిన్ సి ఏంటి? కొయాగ్లాండ్. బట్ ఎలా పనిచేస్తుంది అంటే కొల్లాజిన్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది, కొల్లాజిన్ ఫార్మేషన్కి హెల్ప్. సో ఇది ఎంత దేని క్యారెక్టర్? విటమిన్ సి క్యారెక్టర్. నేను కాంప్లెక్స్ల మొత్తం ఎన్ని కాంప్లెక్స్లు అని చెప్పిన? 8 కాంప్లెక్స్.
సో B1 ఏంటి? B2 ఏంటి? B3 ఏంటి? B5 ఏంటి? B6 ఏంటి? B7 ఏంటి? B9 ఏంటి? రైట్. సో దిస్ ఈజ్ ఏ రైట్ బి కాంప్లెక్స్. ఏ కాంప్లెక్స్? రైట్. సో దీనికి ఇలా చెప్పుకోండి. రైట్, ఫస్ట్ ఏందమ్మా అంటే TRNPPY/PFCY. దీనికి మీరు ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే మీకు నచ్చిన నిమోనిక్ని తయారు చేసుకోండి. అంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు ఆ కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్కి ఏందనేది. కొంతమంది ఏంటంటే లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు, దట్ ఈస్ యువర్ విష్ అండ్ విల్ అంటే గుర్తుపెట్టుకోవడానికి. నేను ఈ మెథడ్ని అయితే ఇండికేట్ చేశాను, ఇది ఓన్లీ ఇండికేటర్ టూల్. ఇప్పుడు నేను కాంప్లెక్స్కి వెళ్తున్నా, బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్కున్న ఒక క్యారెక్టర్ ఏంటంటే ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది కాబట్టి ఇది అంత టఫ్ క్యారెక్టర్ అయితే కాదు. ఫ్యాట్ సాల్యుబుల్ అన్ని టఫ్ క్యారెక్టర్స్, వాటర్ సాల్యుబుల్ అంత టఫ్ క్యారెక్టర్స్ కావు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఏది టఫ్ క్యారెక్టర్ వైటమిన్ అనేది. సో నేను కాంప్లెక్స్ మొత్తాన్ని మళ్ళొకసారి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోవడం. ఫస్ట్ B1. B1కి సైంటిఫిక్ నేమ్ ఏందండి? ఏంటి? థయామిన్. సో దీంట్లో ఉండే స్పెషల్ ఇంపార్టెంట్ చెప్తాను. దేనికి? థయామిన్. ఇక్కడ చూడండి, థయామిన్కి ఉండే స్పెషల్ ఇంపార్టెన్స్ కనుక చెక్ చేస్తే రైట్. సో దీంట్లో మనం ఒకటి చూడొచ్చు ఏంటంటే, థయామిన్ అనేది రైట్ వేరే పేర్లతో పిలువబడుతుంది. ఏమని పిలువబడుతుంది అంటే సింపుల్ అండి, దాన్ని అది దేనికోసం కంట్రోల్ చేయడానికి వచ్చిందో అదే దాని పేరు. రైట్. సో ఇది దేన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిందంటే బెరీబెరీ. దీనివల్ల వచ్చే డెఫిషియన్సీ ఏంటి? బెరీబెరీ. కాబట్టి దీన్ని నేను యాంటీ బెరీబెరీ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? యాంటీ బెరీబెరీ వైటమిన్ అని పిలుస్తున్నా. సో నేను ఈ థయామిన్ అనేది ఎక్కువగా పాలిష్ రైస్ ఈట్ చేసే వాళ్ళలో, పాలిష్ రైస్ ఎవరికైతే స్టాపల్ ఫుడ్డో, ఇక్కడ క్వశ్చన్ పెద్దగా అడుగుతాడు రైట్, ఏ సౌత్ ఇండియన్స్ విచ్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ ఆఫ్ ఏ రైట్ స్టాపల్ ఫుడ్ ఆఫ్ ఏ పాలిష్ రైస్ ఎస్పెషల్లీ తెలుగు అండ్ తమిళ్ అని అన్నాడు అనుకో, సౌత్ మొత్తము, బట్ నేను అట్లా స్పెసిఫై చేస్తున్నా. అప్పుడు స్టాపల్ ఫుడ్ వీళ్ళది అయినప్పుడు వీళ్ళకి ఏ డెఫిషియన్సీ సస్పెక్ట్ చేయొచ్చు అనేసి అడుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అనుకుంటున్నా నేను? పాలిష్. ఏంది? రైట్. పాలిష్ రైస్ రైట్. పాలిష్ రైస్ లేదంటే రైస్ ఈటర్ డెఫిషియన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా? రైట్. రైస్ ఈటర్ డెఫిషియన్సీ బెరీబెరీ. రైస్ ఈటర్ డెఫిషియంట్ వైటమిన్ థయామిన్. అమ్మ రెండు క్వశ్చన్స్ రైట్. రైస్ ఈటర్ డెఫిషియన్సీ రాసుకోండి. రైస్ ఈటర్ డెఫిషియన్సీ అదే దాన్ని కొంచెం నేను గిట్లా చెప్తున్నా, మసాలా కొడుతున్నా, ఏం చేయట్లే. రైస్ ఈటర్ డెఫిషియన్సీ రైట్ ఏంటి? థయామిన్. సారీ, రైస్ ఈటర్ డెఫిషియన్సీ బెరీబెరీ. రైస్ ఈటర్ డెఫిషియన్సీ, నో కన్ఫ్యూజన్, రైట్ ఈస్ అ డెఫిషియన్సీ బెరీబెరీ. బ్రాకెట్లో రాసుకోండి. ఏం రాసుకుంటారు అది? పాలిష్ రైస్. అదే క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. పాలిష్ రైస్ డెఫిషియన్సీ ఏంటి? రైట్, బెరీబెరీ రైట్. అదే కనుక పాలిష్ రైస్ డెఫిషియన్సీ కాకుండా రైట్ ఇంకోలా అడుగుతాడు క్వశ్చన్,
ఏంటమ్మా అంటే పాలిష్ రైస్ రైస్ ఈటర్ రైస్ ఈటర్ రైటర్ రైస్ ఈటర్ డెఫిషియెంట్ వైటమిన్ థయామిన్. రైస్ ఈటర్ డెఫిషియెంట్ వైటమిన్ అని అడిగినప్పుడు థయామిన్, డెఫిషియన్సీ అడిగినప్పుడు బెరిబెరీ. క్వశ్చన్లో రెండు ఆప్షన్స్ ఇస్తాడు పక్కనే, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి వైటమిన్ అడిగాడా లేదనుకుంటే రైట్ డెఫిషియెంట్ అడిగాడా, అది లాజిక్. వైటమిన్ అడిగితే వైటమిన్ పేరు మాత్రమే రాయాలే తప్ప డెఫిషియన్సీ రాయదు. డెఫిషియన్సీని అడిగితే డెఫిషియన్సీ రాయాలి. అదే ఎగ్జామ్లో చేసే ఈజీ అంటే మనం చెప్తా ఉంటాం కదా ఇది వెల్ నోన్ ఎర్రర్స్ అని. సార్ నాకు ఆ క్వశ్చన్ బాగా తెలుసు సార్, నేను తప్పు పెట్టి వచ్చిన సార్. ఎందుకు తప్పు పెట్టి వచ్చిన అంటే క్వశ్చన్ని రీడ్ చేసే దగ్గర యూ డిడ్ ద మిస్టేక్స్. థయామిన్ ఇది రైట్. సో నెక్స్ట్ ఏమంటున్నానంటే బెరిబెరీ అనేది రైట్ దాని క్యారెక్టర్ని బట్టి దాని యొక్క ఆర్గాన్ సిస్టమ్ని ఎఫెక్ట్ని బట్టి అది డెఫిషియెంట్ అవుతుంది. బెరిబెరీలా 3 బెరిబెరీస్ ఉంటాయి. ఎన్ని బెరిబెరీస్ అండి? 3 బెరిబెరీస్. ఇప్పుడు నేను బెరిబెరీ గురించి మాట్లాడుతున్నా. బెరిబెరీ బెరిబెరీలలో నేను 3 బెరిబెరీస్ చెప్తున్నా. ఒకటేమో డ్రై బెరిబెరీ. ఏది ఇది? డ్రై. ఒకటేమో డ్రై బెరిబెరీ. ఇంకొకటేమో వెట్ బెరిబెరీ. ఇంకొకటేమో రైట్ ఇన్ఫాంటైల్ బెరిబెరీ. సరే మొత్తం ఎన్ని చెప్పినా నేను? 3. నేను డ్రై బెరిబెరీ గురించి ఏదైనా చెప్పినప్పుడు ఒక విషయం క్లియర్గా చెప్తున్నా. డ్రై బెరిబెరీ అనేది ఏ సిస్టానికి వచ్చే బెరిబెరీ, అంటే డ్రై బెరిబెరీ వల్ల ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. థయామిన్ అనే వైటమిన్ అనేది రైట్ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్ని ప్రోటీన్స్ని అన్నిటినీ ఇదే మెటబోలైజ్ చేస్తుంది. కోఎంజైమ్స్ అంటే వైటమిన్స్ అన్నీ కూడా కోఎంజైమ్ అండ్ కోఫ్యాక్టర్, ఇది ఫిక్స్. వైటమిన్స్ అన్నీ ఏంటి? కోఎంజైమ్స్ అండ్ కోఫ్యాక్టర్స్, ఇది ఫిక్స్. థయామిన్ విషయానికి వచ్చినట్టయితే ఒకటి అర్థం చేసుకోవచ్చు మనం వెరీ సింపుల్గా, ఏంటమ్మా అంటే ఈ బెరిబెరీలో రైట్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కార్డియాక్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. రైట్ అంటే నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కార్డియాక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, డ్రై బెరిబెరీ అంటే ఇది నర్వస్ సిస్టమ్ అంటే ఏందమ్మా అంటే రైట్ నర్వస్ ఏ సిస్టమ్ అమ్మా? నర్వస్ సిస్టమ్ మీద కనుక డిఫెక్ట్ ఉంటే, డిఫెక్ట్ దేని మీద ఉంది? నర్వస్ సిస్టమ్. అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అతను రెస్ట్లెస్నెస్గా ఉన్నారు, రెస్ట్లెస్నెస్ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఏంటంటే కొంచెం దగ్గర దూరంలో అంటే ఇది ఎలాగో రాసుకుంటారు కదా మీరు కొంచెం ఎక్కడైనా సైడ్లలో దగ్గరలో. ఇక్కడ చూడండి, ఏ నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వ్డ్, ఏ నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వ్డ్, నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఏ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్, ఏ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్, క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ కన్ఫ్యూజన్, రెస్ట్లెస్నెస్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ రైట్ అండ్ మెంటల్ డిస్టర్బెన్స్, మెంటల్ డిస్టర్బెన్స్ ఈజ్ రిలేటెడ్ టు, ఈజ్ రిలేటెడ్ టు, ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది, విచ్ ఆఫ్ ది బెరిబెరీ క్యారెక్టర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది బెరిబెరీ క్యారెక్టర్, బెరిబెరీ క్యారెక్టర్ ఆప్షన్ ఏ. 3 రాసుకోండి అమ్మా రైట్. 4 దానిలోనేమో రైట్, 3 రాసుకోండి, 4 ఆల్ ఆఫ్ ది అబో, 4 ఆల్ ఆఫ్ ది అబో. 3 అంటే ఐ మీన్ డ్రై బెరిబెరీ, వెట్ బెరిబెరీ, ఇన్ఫాంట్ బెరిబెరీ, ఇన్ఫాంట బెరిబెరీ. డ్రై బెరిబెరీ ఆప్షన్ బి, వెట్ బెరిబెరీ ఆప్షన్ సి, ఇన్ఫాంట్ బెరిబెరీ. అర్థమైందా?
ఆప్షన్ డి ఏమో ఆల్ ఆఫ్ ది అబో. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో. ఏందమ్మా ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ అయితే వెట్ బెరీ బెరీ కథ ఏంది సార్ అంటే, వెట్ బెరీ బెరీ గురించి కనుక చూసుకున్నట్టయితే మనకి కార్డియాక్ ఏంటమ్మా, కార్డియాక్ డిస్ఫంక్షన్, కార్డియాక్ డిస్ఫంక్షన్. సో తడిస్తేనేమో గుండె, రైట్, ఎండిపోయిందేమో నరము, తడిసిందేమో గుండె. నేనేమో చెప్పినా బెరీ బెరీలా, రైట్, డ్రై బెరీ బెరీ, వెట్ బెరీ బెరీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఎండిందేమో నరము, తడిసిందేమో గుండె. గుండె ఎప్పుడు తడిగా ఉంటుంది, రైట్, తడిసింది గుండె, ఎండింది నరం. ఈ స్లోగన్ చేసుకోండి, తడిసింది గుండె, ఎండింది నరం. ఈ పాట వాడుకుంటే మీకు ఏమేమి వస్తుంది? బెరిబెరీలో డ్రై బెరిబెరీ అంటే ఏంటి, వెట్ బెరిబెరీ అని. ఇన్ఫాంట్ బెరిబెరీ ఇంకోటి ఉంటుంది. ఇన్ఫాంట్ బెరిబెరీ విషయం ఏందమ్మా అంటే, ఇక్కడ ఇన్ఫాంట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో, ఏ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ గనక, ఎవరిక్కడ మదర్ గనక నాట్ ఈటింగ్ ఆఫ్ థయామిన్ డైట్ అంటే మదర్ ఆ టైంలో ఓన్లీ పాలిష్ రైసే బాగా తినేసింది, రైట్, అప్పుడు థయామిన్ రాదు కదా, ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుంది, రైట్. అప్పుడు బిడ్డ ఏం చేస్తుంది, సేమ్ క్యారెక్టర్ ఎలా, రెస్ట్లెస్నెస్, లెథర్జీ, ఇరిటేషన్స్, ఎక్సెస్ క్రై, రైట్, కఫ్ మజిల్ ఉంది కదా, కఫ్ మజిల్ దగ్గర స్వెల్లింగ్ రావడము, ఇట్లాంటి క్యారెక్టర్ని చూస్తాము, ఇట్లాంటి క్యారెక్టర్ని. ఎప్పుడు? ఇన్ఫాంట్ బెరిబెరి ఎవరి యొక్క శాపం, రైట్. మీరు పుట్టంగానే పిల్లలకి డెఫిషియన్సీ ఉంది అంటే అది పిల్లల తప్పు కాదు, దేవుని తప్పు అంతకంటే కాదు, అది తల్లి తప్పు, రైట్. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే, కాల్షియం గొట్టాలు పెద్దగా ఉంటాయని చెప్పేసి ప్రెగ్నెన్సీ టైంలో తినకపోవడం వల్ల, ఈ పిల్లోన్లో కాల్షియం సరిగా ఉండకపోవడం వల్ల వాని పండ్లు, టీత్స్ ఉన్నాయి కదా, వాని టీత్స్ ఫార్మేషన్ దగ్గర డ్యామేజ్ అవుతుంది, టీత్ ఫార్మేషన్ దగ్గర డ్యామేజ్ అవుతుంది. వాని బోన్ అడ చిల్డ్రన్ రికెట్స్ తెలుసు కదా, రైట్, ఏమైతే బెండ్ అవుతాయి, సాఫ్ట్నింగ్ అయ్యి బెండ్ అవుతాయి. ఇదంతా ఎవని లాస్? చిల్డ్రన్ లాస్ అయితే అసలు కాదు, ఎవరి లాస్? దర్డ్స్ వాట్, రైట్. సో అది, సో ఇది దేని గురించి, ఇది బెరీబెరీ, దేని గురించి బెరీ. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఇది, రైట్. ఇంకోటి ఏందమ్మా అంటే, ఆల్కహాలిక్ పేషెంట్ ఉంటారు, ఎవరుంటారు, క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్, సింపుల్గా చెప్తున్నా, రైట్. ఆల్కహాలిక్, సో ఆల్కహాలిక్ పేషెంట్లో, రైట్, థయామిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఏ డెఫిషియన్సీ? థయామిన్ అనేది మెటబాలిజం కాదు, రైట్. సో థయామిన్ అనేది, రైట, బి1 నాట్ మెటబలైజర్ అని పెడుతున్నాను నేను, మెటబలైజం కాదు. కానప్పుడు వాళ్ళలో వచ్చిన ఈ ప్రాబ్లాన్ని ఏమని పిలుస్తారంటే, ఏమని పిలుస్తారు అంటే ఎగ్జామ్లో భాగిస్తాడు, రైట్, వెర్నిక్స్ కొరట్కోఫ్ సిండ్రోమ్ అంటారు, వెర్నిక్ కొరటికోఫ్ సిండ్రోమ్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన పెట్టారు. ప్రశ్న రాసుకో, వెర్నిక్ కొరటికోఫ్ సిండ్రోమ్ రాసుకో, ప్రశ్న రాసుకో. ఓకే, సో వెర్నిక్ కొరటికోఫ్ సిండ్రోమ్లా ప్రశ్న ఏంటంటే, రైట్, ఏ ఆల్కహాలిక్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ట్రిమర్స్
ట్రిమ్మర్ అంటే బ్రేక్ డ్యాన్స్ అండి. ఓనుకుడు రైట్, బ్రేక్ డ్యాన్స్ అంటాం మనం, ట్రిమ్మర్స్ రైట్. సో ఎకతీషి, ఎకతీషియా 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 రైట్. అండ్ రైట్. సో కన్ఫ్యూషన్, కన్ఫ్యూషన్ రైటా, తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు రైట్. ఇక్కడికి అక్కడికే వస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత రైటా. సో అందుకనే దాంట్లో క్యారెక్టర్ ఇచ్చాను. క్యారెక్టర్ ఏమి ఇచ్చాను? ఫస్ట్ క్యారెక్టర్ ఏం చెప్పాను చెప్పు, రెస్ట్లెస్నెస్. సెకండ్ క్యారెక్టరా? ట్రిమ్మర్స్. ఇక్కడ చూడండి, రెస్ట్లెస్నెస్ ట్రిమ్మర్స్ ఉన్నారనుకోండి, దాదాపుగా అతను డిమెన్సిక్ మోడ్లో వెళ్తున్నట్టు. ఏ మోడ్లో? డిమెన్సిక్ మోడ్లో వెళ్తున్నట్టు రైట్. సరే, అయితే ఇక్కడ క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైట్, ఈ వర్నిక్ క్రెట్కోఫ్ క్యారెక్టర్ని మనం సైకియాట్రిక్ డిజార్డర్స్లో డిమెన్షియా మాట్లాడేటప్పుడు కూడా అక్కడ కూడా మాట్లాడతాము రైట్. సో అక్కడ ఎందుకు మాట్లాడతామంటే, ఇట్లాంటి క్లౌడీ కాన్షియస్నెస్ ఎఫెక్ట్ ఉండడం వల్ల అది ఓల్డ్ ఏజ్ గ్రూప్కి దగ్గరగా ఉంటాయి. ఏ గ్రూప్కి? ఓల్డ్ ఏజ్ గ్రూప్కి దగ్గరగా ఉంటాయి. నేను కామన్ ఆల్కహాలిక్ పేషెంట్ గురించి చెప్తున్నాను రైట్. అంటే ఇవి విత్డ్రావల్ అంటారు వీటిని. ఏమంటారు? విత్డ్రావల్ రైట్. ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తారో వాళ్ళలో ఇది డైజెస్ట్ కాదు, ఐ మీన్ సింథసిస్ కాదు రైట్. అంటే మెటబోలైజ్ కూడా కాదు. ఏది? థయామిన్. థయామిన్ అనేది మెటబోలైజ్ కాదు. ఎవరిలో? ఆల్కహాలిక్ కంజప్షన్ పేషెంట్లో. సో క్వశ్చన్ అలాగనే ఇస్తాడు, ఏ పేషెంట్ ఈజ్ ఏ ఆల్కహాలిక్ కంజప్షన్ పేషెంట్, విచ్ ఆఫ్ ది వైటమిన్ ఈస్ నాట్ మెటబోలైజ్డ్ అని కూడా ఇస్తాడు. ఏ వైటమిన్ అనేది మెటబోలైజ్ కాదు అని ఇస్తాడు. ఏ వైటమిన్ మెటబోలైజ్ కాదు? దట్ ఈస్ వాట్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పాను నేను? రైట్. ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్, ఈజ్ ఏ ఏమన్నాను అంతే కదా, కన్ఫ్యూషన్ ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్, ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్, ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్. క్లియర్ రైట్? ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ రైట్. మెంటల్, మెంటల్ డిస్టర్బెన్స్, మెంటల్ డిస్టర్బెన్స్, మెంటల్ డిస్టర్బెన్స్ రైట్. అండ్ హెడ్ ఇంజూరీ, హెడ్ ఇంజూరీ, హెడ్ ఇంజూరీ రైట్. వర్నిక్ కొరడికోఫ్ సిండ్రోమ్, వర్నిక్ కొరడికోఫ్ సిండ్రోమ్, వర్నిక కొరడికోఫ్ సిండ్రోమ్, వర్నిక్ కొరడికోఫ్ సిండ్రోమ్ రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ. నేను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో జాగ్రత్తగా గమనిస్తే అన్ని ఆప్షన్స్ దానికి నియర్ బైయే ఉంటాయండి. కానీ కేస్ సినారియోలో ఒకటే ఒకటి దాన్ని వేరియేట్ చేస్తుంది, ఆల్కహాల్ అనేది ఉంది కదా అమ్మ. మిగతా క్యారెక్టర్ అన్నీ కూడా హెడ్ ఇంజురీ అయినా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. నేను చెప్పిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, హెడ్ ఇంజురీ పేషెంట్లో కూడా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. రైబోఫ్లేవిన్ డెఫిషియెంట్ వాళ్ళలో కూడా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి రైట్. ఇంకోటి ఏమని చెప్పిన ఆప్షన్ కింద, మెంటల్ డిస్టర్బెన్స్లో కూడా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ కేసులో ఆ క్యారెక్టర్స్ అన్నిట్లో ఉంటాయి. కేసులో ఒకే ఒక క్లూ వర్డ్ పెట్టేసి వదిలేసిన నేను. ఏంది ఆ క్లూ వర్డ్ పేరు? దట్ ఈస్ వాట్. ఏది? ఆల్కహాల్ అనే పేరు ఇచ్చినందుకు ఆన్సర్ ఏమవుతుంది? వారిని కొరాటికోవ్ సిండ్రోమ్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నిన్న మీరు నార్సెట్ ఎగ్జామ్ ఏదైతే రాశారో, ఇక్కడ కాంపిటేటర్ అర్థం చేసుకోవాల్సింది, ఏదో ఒక్క వర్డే ఇస్తున్నాడు మార్చి. అంటే సేమ్ అన్నిటికీ అవే క్యారెక్టర్స్, ఒకే ఒక పదం మార్చిందా లేదా అని మార్చేసి వదిలేస్తున్నాడు. మీరు గుర్తుపట్టాల్సింది, ఆ మార్చిందా లేదా అనే పదం ఏది అనేది మీకు ఎప్పుడు వస్తుందంటే, విన్ యూ ఆర్ డూ ద మోర్ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ విత్ ద స్ట్రైకర్ హైలైటర్, స్ట్రైకర్ హైలైటర్, స్ట్రైకర్ హైలైటర్, స్ట్రైకర్ హైలైటర్. మీకు ఎంసీక్యూస్లో మేము ప్రాక్టీస్ చేయిస్తాం స్ట్రైకర్ హైలైటర్, స్ట్రైకర్ హైలైటర్. ఆ టెక్నిక్తోనే బయటకు వెళ్తాం.
సో ఇది క్లియర్గా రైట్. అలాంటప్పుడు ఇతనికి ట్రీట్మెంట్ కింద ఏమిస్తామంటే మనము థయామిన్ డైరెక్ట్ ఇంజెక్షన్సే ఇస్తాము 100 mg రైట్. 100 mg ఏమిస్తాము, థయామిన్ ఇంజెక్షన్సే ఇస్తాం పేషెంట్కి 100 mg. ట్రీట్మెంట్ ఏంది సార్ అంటే సేమ్ రైట్, థయామిన్ డెఫిషియంట్ ఉంటే థయామినే ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ క్లియర్. చలో ఏంటమ్మా, ఏది మెటబోలైజ్ కాదు ఇంజెక్షన్, మెటబోలైజ్ కాదు కాదు కదా, మెటబోలైజ్ అవుతుంది. ఏం మెటబోలైజ్ కాదు, అన్ని వైటమిన్స్ అన్ని మెటబోలైజే కదా. థయామిన్ మెటబోలైజ్ కాదు రైట్, అందుకనే కదా సింథటిక్ డెరివేటివ్స్ ఇస్తున్నాం మనం. సింథటిక్ డెరివేటర్ అంటే ఏంటంటే, సింథటిక్ డెరివేటర్ అంటే ఏంటంటే ఇది ఆటోమేటిక్గా యాక్టివ్ ఫామ్లోనే ఉంటుంది, మెటబోలైజ్ కావాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా, అది కాదు కాబట్టే మనం యాక్టివ్ ఫామ్ ఇస్తున్నాం, థయామిన్ యాక్టివ్ ఫామ్ ఇస్తున్నాం, అది ఆటోమేటిక్గా రీప్లేస్ చేసేస్తుంది, మళ్ళీ లివర్ దగ్గరకు పోయి బ్రేక్ కాదు అది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాక్టివ్ ఫామ్ సింథటిక్ డెరివేటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంజెక్షన్. అది ఆటోమేటిక్గా దాని యాక్టివ్లోనే ఉంది అది. ఇగో ఏ వైటమిన్ అయినా మెటబలైజ్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్. ఇక్కడ ఇదేం చేస్తుందమ్మా అంటే థయామిన్ని సింథసిస్ చేయకుండా చేస్తుంది. ఏది, ఆల్కహాల్ అనేది థయామిన్ని సింథసిస్ ఊరకుండా ఆపుతుంది. అప్పుడు నువ్వు బయట నుంచి ఇస్తున్నావు, అక్కడేమో ఊరలేదు, ఇక్కడ ఇస్తున్నావు, అయిపోయి సరిపోయిందా లేదా, దట్ ఈస్ వాట్ ద బ్యాలెన్స్, దట్ ఈస్ ఇంజెక్షనల్ ఫామ్ రైట్. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే రైబోఫ్లేవిన్. నెక్స్ట్ ఏంటండి, ఇదో చూడండి, రైబోఫ్లేవిన్లో 2 క్యారెక్టర్ చూడొచ్చు రైట్. ఎలా అమ్మా అంటే ఇక్కడ మనము ఫ్లేవిన్ అడినోయిడ్ రైట్, అడినోయిడ్ డైట డైరెక్ట్గా డైన్యూక్లియోటైడ్ ఇస్తాము, లేదనుకుంటే ఫ్లేవిన్ రైట్ అడినైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనేసి ఇస్తాము, అది డీక్లాసిఫికేషన్ అవసరం లేదు. సింపుల్గా దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ గురించి ఎగ్జామ్లు ఏమేమి అడుగుతాడు అంటే, దీని గురించి రైబోఫ్లేవిన్, రైబోఫ్లేవిన్ని మనం పిలుస్తాము ఏ పేరుతోని అంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు యెల్లో ఎంజైమ్. ఏ ఎంజైమా, యెల్లో ఎంజైమ్ పేరు ఏందమ్మా అంటే రైబోఫ్లేవిన్. ఎగ్జామ్లో బాగా అడిగిన బిట్టది, యెల్లో ఎంజైమ్ కాల్డ్ యాజ్ ఏ రైబోఫ్లేవిన్. చాలా వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ హీట్ స్టేబుల్, ఇదొకటి నియాసిన్ ఒకటి, ఇంకొన్ని ఉన్నాయి రైట్, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ఇవి 4 కూడా వాటర్ స్టేబుల్, హీట్ స్టేబులే. ఏ స్టేబులే, హీట్. దాంట్లో అత్యంత స్ట్రాంగ్ హీట్ స్టేబుల్ ఏదైనా చెప్పుకున్నప్పుడు రైబోఫ్లేవిన్ రైట్. రైబోఫ్లేవిన్ ఏందమ్మా అంటే ఏ వైటమిన్ అని చెప్తున్నా నేను, హీట్ స్టేబుల్. అయితే గుర్తుపెట్టుకో, రైబోఫ్లేవిన్ ఏమో హీట్ స్టేబుల్, వైటమిన్ సి ఏమో హీట్ లయబుల్. పక్కన రాసుకోండి, హీట్ లయబుల్ అంటే హీట్ సెన్సిటివ్. ఇందాక అక్కడ నేను చెప్పడం మర్చిపోయినట్టుంది, ఎక్కడ ఇక్కడ ఇక్కడ అసలైన పాయింట్ మర్చిపోయినా నేను, ఇక్కడ రాస్తా, వైటమిన్ సి హీట్ సెన్సిటివ్. ఎగ్జామ్లో బాగా అడుగుతాడు హీట్ సెన్సిటివ్. అమ్మ హీట్ సెన్సిటివ్ అన్నా హీట్ లయబుల్ అన్నా ఒకటే, అది స్టేబుల్, ఇది లయబుల్. లయబుల్ అంటే డిస్ట్రాయ్ అవ్వడం, స్టేబుల్ అంటే ఆగిపోవడం, దట్ ఈస్ ద వర్డ్, టర్మినల్ వర్డ్స్. లయబుల్ వెళ్ళిపోయింది, స్టేబుల్ ఉంది. ఆ పాయింట్ దగ్గర అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది ఏ వైటమిన్ అండి, ఇది హీట్ స్టేబుల్ వైటమిన్, హీట్ స్టేబుల్ వైటమిన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైబోఫ్లేవిన్ అనేది బాడీలా రైట్ సేమ్ అండి రైట్, ఇది కూడా ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మెటబాలిక్, కోఎంజైమే, అన్నీ కూడా అవే, మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి ఎన్నిసార్లు చెప్పినా అదే ముచ్చట ఉంటుంది. అయితే రైబోఫ్లేవిన్కి సంబంధించి కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే బాడీలో రైట్, సో ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే,
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దీన్ని ఎల్లో ఎంజిమ్ న్యూరోబియాన్ అని ఇంజెక్షన్ ఇస్తాం కదా, న్యూరోబియాన్ అనే ఇంజెక్షన్ ఏ కలర్లో ఉంటుంది? దాంట్లో కంపోజిషన్లు ఎక్కువగా ఉండేది ఏది? ఎక్కువగా ఉండేది ఏది? రైబోఫ్లేవిన్. ఎక్కువగా ఉండేది ఏది? రైబోఫ్లేవిన్. అంటే ఇది న్యూరోబియాన్ అని పేరుంది కదా, అంటే ఇది నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. ఏ సిస్టమ్ మీద? నర్వస్ సిస్టాన్ని స్టేబలైజ్ చేస్తుంది. నర్వస్ సిస్టాన్ని స్టేబలైజ్ చేస్తుంది. ఇక డెఫిషియంట్ అనుకున్నప్పుడు బాడీలో దీనివల్ల కొన్ని డెఫిషియంట్ వస్తాయి. రైబోఫ్లేవిన్ వల్ల డెఫిషియంట్ ఏంటంటే, రైటా, డెఫిషియన్సీ. డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ గురించి కనుక ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇక్కడ నేను, రైటా, ఎగ్జామ్లో బాగా అడుగుతాడు, యాంగులార్ స్టొమటైటిస్. ఏంటది యాంగులార్ స్టొమటైటిస్? ఇంకోటి కనుక మనం చెక్ చేస్తే, రైటా, ఏందమ్మా చీలోసిస్? ఎలోసిస్ అండి, చీలోసిస్, రైటా. ఇంకేముంటుంది? యాంగులార్ స్టొమటైటిస్ ఉంటుంది, చీలోసిస్ ఉంటుంది, రైటా. అండ్ ఇంకా ఇంకేముంది చూస్తాం మనము, గ్లాసైటిస్. ఏ సైటిస్? గ్లాసైటిస్. గ్లాసైటిస్ అంటే ఏంటి? టంగ్ ఉంది కదా, టంగ్ కాస్త బ్రేక్ అవుతుంది. టంగ్ కాస్త బ్రేక్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, చీక్ అంటే ఇది కార్నల్ అంటారు, మౌత్ కార్నల్. మౌత్ కార్నల్ ఫ్యూజర్స్ అంటారు, మౌత్ కార్నల్ ఫ్యూజర్స్. సో ద నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వ్డ్ దాట్ ఏ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్ ఏ మౌత్ కార్నర్ ఫ్యూజర్. మౌత్ కార్నర్ ఫ్యూ రాసుకో, నువ్వు వింటే నా ముఖం గలే చూస్తావు, రైటా. ఎందుకంటే ఇట్లా చూస్తావు నీ పెన్ని సరిగా కదలదు, రైటా. ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్, ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్, ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఆఫ్ a person is having characteristic changes of, right, mouth corner fissure, mouth corner fissure, mouth corner fissure, dry lips, dry lips, and ulcerative tongue, ulcerative tongue is a related deficient of, is a related deficient of, option A, is a related deficient of, option A, ascorbic acid, option A, ascorbic acid, option B, niacin, ఆప్షన్ సి రైబోఫ్లేవిన్, ఆప్షన్ డి, ఆప్షన్ డి టోకోఫెరాల్, ఆప్షన్ డి టోకోఫెరాల్. ఏంటండి అది? ఆప్షన్ ఏనా, రైటా? మీకు అర్థమైందా ఎంత కన్ఫ్యూజ్గా ఇచ్చానో, రైటా? ఆన్సర్ ఏందమ్మా? రైబోఫ్లేవిన్ ఇస్ ద ఆన్సర్. నేను ఇందాక అక్కడ చెప్పాను, మళ్ళీ అదే తప్పు ఇక్కడ చేస్తారని చెప్పేసి కొంచెం తక్లీఫ్ చేసి ఇక్కడ ఇచ్చాను. అక్కడ ఆన్సర్ అది ఆస్కార్బిక్ యాసిడ్, ఇక్కడ ఆన్సర్ రైబోఫ్లేవిన్. సరిగా కాన్సన్ట్రేట్ చేయి, రైటా. మధ్యాహ్నం కాబట్టి మొద్దొద్దు, రైటా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, సో ఈ త్రీ క్యారెక్టర్ ఉన్నాయి డిసీజ్ని ఏమని పిలుస్తున్నా నేను, త్రీ క్యారెక్టర్ ఉన్న డెఫిషియంట్ ఏమని పిలుస్తున్నా నేను, రైబోఫ్లేవిన్ డెఫిషియంట్. ఏ డెఫిషియంట్? రైబోఫ్లేవిన్ డెఫిషియంట్. ఓకే, సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ద రైబోఫ్లేవిన్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక నేను వచ్చేస్తే, నెక్స్ట్ కనుక వచ్చేస్తే బి త్రీ సత్తి నియాసిన్, మీరేం కొట్టేయకండి, నేను కొట్టేసినాను, మీరు కొట్టేసి మళ్ళీ రాయకండి,
నేనేదో పిసినారి బోర్డుకి వస్తాను చూస్తున్నా. రైట్. సో ఇప్పుడేంటంటే నియాసిన్కి ఇంకొక పేరు ఏంటంటే నికోటినిక్ యాసిడ్. ఇంకో పేరు ఏంది? నికోటినిక్ యాసిడ్. మీకు ఒక విషయం చెప్తా. విషయం ఏంటంటే నియాసిన్ అనేది యాక్చువల్గా కన్వర్టింగ్ వైటమిన్. నియాసిన్ అనేది ఏ వైటమిన్ అండి? కన్వర్టింగ్ వైటమిన్. ఎక్కడి నుంచి కన్వర్ట్ అవుతుంది అంటే, రైట్, ఒక ప్రోటీన్ నుంచే నియాసిన్ బయటకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఏ దేని నుంచి? ప్రోటీన్ నుంచి. ఇక్కడ ప్రోటీన్ ఏంటంటే ట్రెప్టోపిన్ అనేది ప్రోటీన్. ప్రోటీన్ ఏది? ట్రెప్టోపిన్ అనేది ప్రోటీన్. ట్రెప్టోపిన్ కాస్త నియాసిన్గా మారింది. మళ్ళీ చెప్తున్నా, ట్రెప్టోపిన్ ఎలా మారింది? నియాసిన్గా మారింది. ట్రెప్టోపిన్ కన్వర్టెడ్ ఇంటూ ది నియాసిన్. ట్రెప్టోపిన్ అనే ప్రోటీన్ నియాసిన్గా మారింది అంటున్నా. దీనికి మారడానికి ఎవరైనా మారాలి అంటే వానికంతటా వాడు మారడు. పక్కోడు వచ్చి వాని ఏదో ఒకటి గెలికి వాని ఏదో మంచో చెడో ఏదో చేస్తాడు. మంచి చేసినా మారుతాడు, చెడు చేసినా ఇంకా మారుతాడు. కానీ రెండైతే చేయాలి, రైట్. ఇక్కడ ఏం చేసిండ్రో నాకు తెలియదు, కానీ అది మంచా చెడా అనేది నాకు తెలియదు. మార్చిన వాళ్ళు ఎవరు? ఎవరిని? ట్రెప్టోపిన్ ఎలా మార్చారు? మార్చిన వాళ్ళు ఇద్దరు. ఒకని పేరు ఏంటంటే, ఇందాక థయామిన్ అన్నాను కదా, ఆ థయామిన్, రైట, పైరోఫాస్ఫేట్, రైట్. ఏంటది? థయామిన్ ఇక్కడే ఉంది కదా అది, రైట్. ఇదేది అమ్మా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క యాక్టివ్ ఫామ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ, ఓ ఇది చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది పోతుంది. ఇక్కడ చూడండి, థయామిన్ పైరోఫాస్ఫేట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టిపిపి. థయామిన్ పైరోఫాస్ఫేట్ దాని యాక్టివ్ క్యారెక్టర్, యాక్టివ్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి, ఒక సైడ్ నుంచేమో టిపిపి థయామిన్ టైరోఫాస్ఫేట్, ఇంకో దగ్గర నుంచేమో పైరిడాక్సిన్. ఇదేమో B1 అండి, ఇదేమో B6 అండి. వీని మార్చడానికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఒక అన్నదమ్ము, ఒక తమ్ముని పేరేంది? టిపిపి అంటే థయామిన్ పైరోఫాస్ఫేట్. ఇంకోడు పైరిడాక్సిన్ అంటే ఏంటి? B6. సో B6 కాస్త ట్రెప్టోపైసిన్ని, ట్రెప్టోపైన్ని ఎలా మార్చింది? నియాసిన్గా మార్చింది. ట్రెప్టోపైన్ ఎలా మార్చింది? నియాసిన్గా మార్చింది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ట్రెప్టోపైన్ కన్వర్టెడ్ ఇన్ టు ది నియాసిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పైరిడాక్సిన్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పైరిడాక్సిన్ యాక్టివ్ ఏజెంట్ టిపిపి. టిపిపి ఒక యాక్టివ్ ఏజెంట్. ప్రజెన్స్ ఏంటి? పైరిడాక్సిన్. ఏది ఎలా మారింది? ట్రెప్టోపైన్ కన్వర్ట్ ఇన్ టు ది నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. చలో, సో నియాసిన్ నికోటినిక్ యాసిడ్లా ఇలా మారిన తర్వాత, ఇలా మారిన తర్వాత దీంట్లో ఉండే కొన్ని, రైట, క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఏం జరిగినాయి, రైటా? సో ఇలా మారింది ఇది, ఇలా మారి సేమ్ మెటబాలిక్కి హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్గా ప్రోటీన్ మెటబాలిజానికి. ఏ మెటబాలిజానికి? ప్రోటీన్ మెటబాలిజం. ఎందుకంటే చెప్పాను కదండి ప్రోటీనే, మరి ఇక్కడ మారింది నియాసిన్గా ఏందమ్మా? ప్రోటీనే కాబట్టి ప్రోటీన్ మెటబాలిక్ ఫ్యాక్టర్ ఇది. అయితే దీంట్లో వచ్చే డెఫిషియన్సీ పేరేంది, రైట్? చెప్పాను కదా నియాసిన్ B3 మూడు ముళ్ళ బంధం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెళ్ళి. అరే మూడు ముళ్ళ బంధం ఏందమ్మా? పెళ్ళి. సో ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం కూడా అదే, యాగ్రా పెలాగ్రా, రైట్? B3 మూడు ముళ్ళ మందం పెళ్ళి అనే సామెత గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నీకేం గుర్తుండిపోతుంది? పెళ్ళాగ్రా గుర్తు ఉండిపోతుంది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేదుగా, పెళ్ళాగ్రా ఇదేదో పెళ్లి టైప్లో ఉంది. పెళ్ళి అంటే ఎన్ని ఎన్ని బంధాలు? మూడు ముళ్ళ, నాలుగు ముళ్ళ. మూడు ముళ్ళ బంధం ఏంది? పెళ్ళి, రైట్. ఈ మూడు ముళ్ళ బంధానికి, మూడు ముళ్ళ బంధానికి ఎన్ని ఆరు కాలాల అనుబంధం ఉంటుంది. 7 అడుగులు అనట్లేదు నేను, 6 కాలాల అనుబంధం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే
ఆరు కాలాల అనుబంధానికి మూడు ముళ్ళ బంధం ఉంటుంది. దట్ ఈస్ ఇదంతా ఒక రిలేషన్, B3 B6 కి మధ్యన ఉన్న రిలేషన్ గురించి చెప్తున్నా. సరే, మొత్తానికి ఇప్పుడు ఏ ఆగ్రహ? పెళ్ళాగ్రహ గుర్తుపెట్టుకోండి. పెళ్ళాగ్రహ అనగానే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది పెళ్ళాగ్రహ అంటే ఏందమ్మా అంటే రఫ్ స్కిన్. రఫ్ స్కిన్ పెళ్ళాగ్రహ క్యారెక్టర్ ఏంటి? రఫ్ స్కిన్. దీంట్లో మూడు సింప్టమ్లు అయితే చూస్తాం. ఎన్ని సింప్టమ్లు చూస్తాము? మూడు సింప్టమ్లు ఖచ్చితంగా చూస్తాం పెళ్ళాగ్రహాల. నెంబర్ 1, అందుకనే ఇది 3D. ఎన్ని డీలు అమ్మా? ఇది నేను 3D సినిమా రాస్తున్నాను. ఇప్పుడు నేను 3D సినిమా గీస్తున్నా. మొదటి డీ పేరు ఏందమ్మా అంటే డయేరియా, రైటా. రెండో డీ ఏందమ్మా అంటే డర్మటైటిస్. మూడో డీ ఏందమ్మా అంటే డిమెన్షియా. ఎన్ని డీల సినిమా చూపించిన మీకు నేను? రైటా. 3B3లో ఏం చూడొచ్చు? 3D సినిమా చూడొచ్చు. రైట్, బ్యానర్ 3లో ఏం చూడొచ్చు? 3D సినిమా చూడొచ్చు. బ్యానర్ 3లో ఏ సినిమా ఆడుతుంది? 3D ఫిలిం ఆడుతుంది. దట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక దానికి ఫిక్స్ కదా. 3Dలు గుర్తించు: డయేరియా, డర్మటైటిస్, డిమెన్షియా. అర్థమైందా? రైటా. డయేరియా, డర్మటైటిస్, డిమెన్షియా. రైటా. సో డయేరియాకి పోయి గోక్కున్న తర్వాత మర్చిపోయినవు. డయేరియాకి పోయి గోక్కున్న తర్వాత మర్చిపోయినవు అమ్మ. డిమెన్షియా అంటే ఏంది? లాస్ ఆఫ్ మెమొరీ. ఏంది? లాస్ ఆఫ్ మెమొరీ. ఎక్కడికి పోయిన తర్వాత? డయేరియా అంటే మోషన్కి వెళ్ళినావు. రైటా. డర్మటైటిస్ అంటే గోక్కున్నావు తర్వాత మర్చిపోయినావు. అంటే ఇన్ఫెక్ట్ అయిందా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో ఈ విధంగా 3D ఫిలింని గుర్తుపెట్టుకోవాలి. లాజిక్ ఇదంతా ఏం లే, నిజాలు కావు ఇవన్నీ. రైట్, ఇదంతా ఏంది? 3D సినిమాని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకో. రైట్. సో అయిపోయి, ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నా అండి నేను. నెక్స్ట్ ఏందమ్మా? D 3 అయిపోయింది. ఆ తర్వాత B5 ఎవడు? ప్యాన్తో తినికి యాసిడ్. ఏంది? ప్యాన్తో తినికి యాసిడ్. ఇంతో పెద్దగా ఏం లే. అర్థమైందా? B5తో పెద్దగా ఏం లే. రైట్. B5 బాడీకి చాలా తక్కువ మోతాదులో అవసరం. రైట్. B5 యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతాడు ఎగ్జామ్లో. దాని పేరేంది? ప్యాంథోథెనిక్ యాసిడ్. దీంట్లో వచ్చే ఒక రేర్ డెఫిషియన్సీ గురించి చెప్తా. ప్యాంథోథెనిక్ యాసిడ్ కనుక తగ్గింది అనుకో మన బాడీలో ఏం కనిపిస్తుంది అంటే మనకి, రైట్, ఫుట్ బర్న్ సెన్సేషన్ లేదా ఫుట్ బర్న్ సిండ్రోమ్ చూస్తాం. దేంట్లో B5 అంటే ప్యాంథోథెనిక్ యాసిడ్. 4 అయిపోయినాయా? కాంప్లెక్స్లో 4 అయిపోయినాయా? ఇంకో 4 అయిపోతే అయిపోయినట్టే కదా. గదే సినిమా ఈజీ. బి కాంప్లెక్స్. రైట్. కాంప్లెక్స్లా, బి కాంప్లెక్స్లా మిగతా సగం. ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్కి ముందు సినిమా ఎట్లుందో, ఇంటర్వెల్కి సినిమా ఏమైనా అర్థమైందా? ఇంటర్వెల్కి ముందు సినిమా ఏమైనా అర్థమైందా? B1 స్టోరీ ఏంది, B2 స్టోరీ ఏంది, B3 వచ్చిండు స్టోరీ ఏంది, విత్తిన తర్వాత పెంట చేసిన స్టోరీ ఏంది. పెంట ఏమో కాళ్ళకు అంటుకుంది. పేడా ఎంత? దేనికి అందుకుంది? కాళ్ళకి. అంటే పెంటేమో కాళ్ళకు అంటుకుంది. దట్ ఈస్ కాల్డ్ డెఫిషియంట్ ఫుడ్ బర్నింగ్. ఏ బర్నింగ్? పెంట పేడ కాళ్ళకు అంటుకుంది అనగానే ఫుడ్ బర్నింగ్ వచ్చి గుర్తు రావాలి. ఇస్ ఇట్ క్లియరా? రైట్. బిత్రోడ్ చేసిన గమ్మత్ ఏందో తెలుసు కదా. బిత్రోడ్ చేస్తే పెళ్ళయింది. పెళ్ళయితే 3D సినిమా చూసినావా లేదా? రైట్. రైబోఫ్లేవిన్లో ఫ్లేవర్ ఏంది? ఎల్లో ఫ్లేవర్ని కనుక వేసుకున్నావు అనుకో నోరంతా ఆగమవుతుంది. ఎల్లో ఫ్లేవర్ వేసుకుంటే ఏం ఆగమైంది? నోరు మొత్తం ఆగమైంది. అందుకనే ఏమేమి వచ్చినాయి? అరే నోరు ఆగంలో ఏమేమి వచ్చినాయి? యాంగులార్ స్టొమటైటిస్. నోరుకేమో చీలికలు వచ్చినాయి, పెదాలేమో ఎండిపోయినాయి, లోపల నాలుకేమో ఆగమైంది.
రైట్. ఫ్లేవర్ జోలికి వెళ్ళకండి, ఫ్లేవర్ అయితే వేసుకోకండి. ఏ ఫ్లేవర్? ఎల్లో ఫ్లేవర్ అంటే ఏంటది? రైబో ఫ్లేవిన్. ఏ ఫ్లేవిన్? రైట్. తౌడు తెలుసు కదా, రైట్. థయామిన్ ఇస్ ఏ తౌడు డిసీజ్. థయామిన్ ఇస్ ఏ డిసీజ్? తౌడు డిసీజ్. సో తౌడు డిసీజ్ లో ఏమని చెప్తున్నా నేను? తౌడు తినకపోతే ఏం తినకపోతే? తౌడు తినకపోతే వచ్చేదే థయామిన్ డిసీజ్, రైట్. తౌడు లేనిది, తౌడు లేని బియ్యాన్ని ఏమంటాము? పాలిష్ రైస్. తౌడు లేని బియ్యాన్ని ఏమంటాము? పాలిష్ రైస్. సో తౌడు తినకపోతే, తౌడు తినకపోతే బిరబిర అయిపోతుంది. ఏమైపోతుంది? బిరబిర అయిపోతుంది. బిరబిరలో, రైట్, అది బెరిబెరి, నేను బిరబిర అంటున్నా, బిరబిర అయిపోతుంది. బిరబిరలో ఎండిపోయిన బిరబిర అంటే ఏంది? అరే ఏ సిస్టానికి? నర్వస్ సిస్టమ్ ఏమో ఎండిపోయింది, గుండెమో అది అర్థమైంది కదా. ఆ తర్వాత ఏమో చిన్నపిల్లలకి ఆగమైంది, రైట్. తాగుబోతోడు వంకర తింకర నడుస్తాడు కాబట్టి వంకర తింకర. ఏంటి తాగుబోతోడు ఎలా నడుస్తాడు? వంకర అంటే డబ్ల్యూ, వంకర అంటే డబ్ల్యూ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు, రైట్? వెర్నిక్ కొరాటికోఫ్. డబ్ల్యూ వెర్నిక్ అంటే ఫస్ట్ డబ్ల్యూ వస్తుంది, వంకర టింకర. వెర్నిక్ కొరాటికోఫ్, వెర్నిక్ కొరాటికోఫ్ సిండ్రోమ్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సో ఇదంతా కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు సినిమాని సెకండ్ రివీల్లో వెళ్తారు చూడండి. ఏ రివీల్లా? సెకండ్. ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఏం చూసినో ఏందో టిల్లు సరిగా అర్థం కావట్లేదంటే టిల్లు వన్ చూస్తేనే టిల్లు టూ అర్థమవుతుంది తప్ప నువ్వు డైరెక్ట్గా, రైట్, టిల్లు స్క్వేర్ అర్థమవుతుంది తప్ప డైరెక్ట్గా టిల్లు స్క్వేర్లో కూర్చొని అందరు నవ్వుతుండే ఎందుకు ఇల్లు నవ్వుతురు అని వాళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చుంటారు. నేను ఆ థియేటర్లో అదే అబ్జర్వ్ చేసిన, మా మేడమేమో ఆగకుండా ఒక్కడే నవ్వుతుంది అంటే కనుక సెన్సార్ ఎక్కువ ఉంటాయి కదా, రైట్. నేనేమో పిల్లలతో ఆగమవుతున్నా, పిల్లని నా మీద తెలిసి మేడమేమో నవ్వుకుంటూనే సినిమా ఎంజాయ్ చేస్తుంది. సరే నా పనే ఉందనేసి నేను అది చూసుకుంటూ నేను కూడా మధ్య మధ్యలో నవ్వుకుంటూ పక్కన చూస్తే వాడు మా అంటే వాకలే చూస్తుండు. అంటే ఏంద్రో ఈయన ప్రాబ్లం అంటే నాకు అర్థమైంది అనమాట, ఈయన ఖచ్చితంగా టిల్లు వన్ చూడలేదు కాబట్టి ఈయనకి అరే అందరు నవ్వుతున్నారు ఎంతో కొంత అస్సలు నవ్వట్లేదు హీరో వాడు. సో నాకు అర్థమైంది ఈయనేదో మొత్తానికి అదే టిల్లు వన్ చూడలేదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఫస్ట్ టైం మీరు క్లాస్ విన్నప్పుడు ఏంటంటే ఏ విన్నామా నిద్రపోయినామా అన్నట్టే ఉండాలి. బట్ మన వీడియో అయితే ఎక్కడికి పోదు కదా, మళ్ళీ వెనకకి వెళ్ళాలి ఇంటికి. ఇంటికి వెళ్ళి ఇందాక అక్కడ మంచి నిద్ర పట్టింది కానీ ఈసారి వద్దని చెప్పేసి హెడ్సెట్లో సాంగ్ మరీ ఫైవ్ వాల్యూమ్ పెట్టుకో, ఈసారి కూడా నిద్ర వస్తాయి. అప్పుడు వినిగ అప్పుడు నీకు ఇక ఎట్లా సింక్ చేయాలనేది వస్తుంది. సింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సింక్ అంటే ఏంది? అది అట్లా యాద పెట్టుకోవడానికి ఎవరెవరిని లోపల దించాలి, ఏ క్యారెక్టర్ని లోపల దించేసి దాన్ని ఆగం చేయాలనేది గుర్తుపెట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, రైట్. సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఫైవ్ అయిపోయింది కదా, సిక్స్ బి సిక్స్ బి సిక్స్. సార్ ఏ బుక్ ఫాలో కావాలి చెప్పండి సార్, రైట్. సో పైరిడాక్సిన్, ఏడాక్సిన్, రైట్. సో పైరిడాక్సిన్ మొత్తం పైరవిల్ చేసుకుంటూ కూర్చుంటాడు, రైట్. పైల్వానా? పైల్సా? పై పైలంగ అంటే ఆ పై తెలంగాణ స్లాంగ్ చేస్తున్నావా? ఓకే, పైలంగ అంటే స్లోగనా? కా జాగ్రత్తగా, పైలంగుండి అంటే జాగ్రత్తగా ఉంది అన్నట్టు కదా. అది ఇది ఏ స్లాంగ్? పైలంగుండి బిడ్డ, పైలంగ బో బిడ్డ అంటే ఏ జోన్ ఇది? తెలంగాణలో నార్తా, ఈస్టా, వెస్తా, సౌతా? పైలంగ బో బిడ్డ అరే మహబూబ్నగర్ యార్, ఇది మహబూబ్నగర్ జడ్చర్ల భాష, రైట్. ఇది ఎవరి స్లాంగ్ అంటే మహబూబ్నగర్ జడ్చర్లలో ఈ పదం యూజ్ చేస్తారు, పైలం, పైలంగుండని చెప్పేసి యూజ్ చేస్తారు, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది ఏ స్లాంగ్ తెలంగాణలో ఏ రీజియన్లో చెప్తారు అనేది, అవునా కాదా, రైట్. తెలంగాణ స్లాంగ్స్ డిఫరెంట్, ఆంధ్రాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదా, ఏపీలో తెలంగాణలో కూడా అంతే. పైరిడాక్సిన్, ఏడాక్సినా పైరిడాక్సిన్, ఓకే. సో పైరిడాక్సిన్ గురించి కనుక క్లియర్గా మాట్లాడితే బీసిక్స్ ఇందాక మీకు చెప్పిన, రైట్. ఏమని చెప్పినా అంటే ఇది ఒక కన్వర్టింగ్ ఏజెంట్ అని చెప్పిన. ఏ ఏజెంట్? ఎవరిని కన్వర్ట్ చేస్తుంది? దేన్ని కన్వర్ట్ చేస్తుంది? నియాసిన్ని. అరే దేన్ని కన్వర్ట్ చేస్తుందండి? నియాసిన్.
కన్వర్ట్ చేస్తుంది కదా, రైట్? అంటే ఏంది ఇదర్ లికింగ్, ఏం లికింగ్? ట్రిప్టోఫాన్ కన్వర్టెడ్ ఇన్ టు ది నియాసిన్. కన్వర్టింగ్ ఏజెంట్ ఏంటి? పైరిడాక్సిన్. కన్వర్టింగ్ ఏజెంట్ ఏంటి? పైరిడాక్సిన్. ఓకే సరే, పైరిడాక్సిన్ డెఫిషియెంట్ ఏమవుతుంది? అమ్మా ఇక్కడ పైరిడాక్సిన్ డెఫిషియెంట్ ఏమవుతుంది అంటే, ఈ పైరిడాక్సిన్ అనేది నియాసిన్కి సంబంధించింది, బట్ ఇది ఎక్కువగా ప్రోటీన్ మెటబాలిజానికి పనికొస్తుంది. ఏ మెటబాలిజానికి? ప్రోటీన్ మెటబాలిజానికి పనికొస్తుంది, రైట్? అండ్ నర్వస్కి, న్యూరాన్స్ ఉంటాయి కదా, హెల్దీ న్యూరాన్ ఫంక్షన్కి పనికొస్తుంది. అయితే పైరిడాక్సిన్ కనుక డ్యామేజ్ అయితే వచ్చే ప్రాబ్లం పేరు ఏందమ్మా అంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెరిఫెరల్ న్యూరైటిస్. న్యూరైటిస్ ఎగ్జామ్లో బాగా అడిగిన ఒక బిట్ ఉంది ఇక్కడ నుంచి, ఏంటంటే ఏ ట్రీట్మెంట్కి పైరిడాక్సిన్ని సప్లిమెంటేషన్గా ఇస్తావు అని. అంటే ఏ ట్రీట్మెంట్లో ఆ ట్రీట్మెంట్ అతనికి జరుగుతుందంటే ఇది కంపల్సరీ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. సప్లిమెంటేషన్ అంటే తెలుసు కదా, సప్లిమెంటేషన్ అంటే అదనంగా, మామూలుగా నువ్వు తీసుకున్నా నువ్వు తీసుకో, రైట్? నేను అంగన్వాడి పిండి ఇస్తా, రోజు నువ్వు ఎంతైనా తిను నీ తిండి, బట్ నా మా సెంటర్కి వచ్చి ఏం తీసుకెళ్ళాలి నువ్వు? అంగన్వాడీ పిండి వెరింపడి ఇవ్వాలనే మన మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు చెప్పారనమాట. లేట్ అక్కడే పిలిపించుకొని గుడ్లు అక్కడే పిలిపించుకొని తిండి అది పిండిస్తారటగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి. నేనేమో ఇంటికి ఇస్తారనుకుంటున్నా, నాకు తెలియదు ఈ రోలు. అంతకుముందు ఇంటికి ఇచ్చేది కదా, ఓహో అక్కడికి వెళ్ళి అక్కడే తినేయాలా, ఇంటికి తీసుకురావాలా, పిండి కూడా అక్కడే తినేయాలా? పిండి తెచ్చుకోవచ్చు. ఏం తినేయాలి? రైస్ ఎక్కడిది? అరే రైస్ కూడా పెడుతురా? అరే ఇది మార్నింగ్ చెప్పలేదు మనకి, ఓన్లీ గుడ్డు ఇస్తున్నారుగా. ఓ గుడ్డుతో వాడు రైసు, అన్నం, మిల్కు, పప్పు, కూర. ఏ అమ్మాయి ఇది ఇంకా అడ్వాన్స్ ఇచ్చారు మీరు నాకు, రైట్? ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. అవునా? అరే ఏమన్నా రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు అనుకుంటాను నాకు, మరి చెప్దాం అడుగుదాం ఉండు, రైట్? డెప్త్లో చెప్తున్నానా? ఏ డెప్త్ ఏం లే, పైపైనే డెప్త్ ఇంకా చాలా ఉంది. నేను ఆర్టీఏలు సోర్సెస్లు ఏం చెప్పట్లే, ఎందుకంటే అదంతా దిమాగ్ ఖరాబ్ వ్యవహారం, దాంట్లో వచ్చేది లేదు సత్యది లేదు క్వశ్చన్, అంత ఆగం చేస్తుందని డెప్త్ ఏం చెప్పట్లే. వినరాయ్, ఏ ఇవ్వలేదు నీ పేరు, వినరాయ్. ఇది పెరిఫెరల్ న్యూరైటిస్. అయితే ఇగో డాట్స్ పేషెంట్కి, డాట్స్ తెలుసా, టీబీకి వచ్చే కోర్స్ని డాట్స్ అంటారు, రైట్? సో డాట్స్ థెరపీలో ఐసోనియాజైడ్, ఏ సైడ్ అండి? ఐసోనియాజైడ్ కనుక తీసుకుంటున్నాడు అతను. ఏ నియాడైజా? ఐసోనియాజైడ్ కనుక తీసుకుంటున్నాడు అనుకో, రైట్? సో ఈ ఐసోనియాజైడ్ కనుక తీసుకుంటే మనము, రైట్, క్లియర్గా అతనికి ఏమి ఇవ్వాలి అంటే కంపల్సరీ పైరిడాక్సిన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఏ సప్లిమెంటేషన్? పైరిడాక్సిన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి, రైట్? పైరిడాక్సిన్ ఎందుకు సార్ అంటే, ఐసోనియాజైడ్ అనేది పైరిడాక్సిన్ ని సింథసిస్ చేయకుండా ఆపుతుంది. నేను ఏమైనా చెప్పినా, ఈ B6 ఒక బాక్సర్ ఉండు కదా, రైట్? ఈ B6 పైల్మాన్ని, రైట్, ఆపేసేది ఎవడు? ఐసోనియాజైడ్. ఆ డ్రగ్ ఉంది కదా, ఆ డ్రగ్ లోపలికి పోగానే, ఇందాక ఆల్కహాల్ లోపలికి పోగానే థయామిన్ని తమ్ముడు అన్నది, రైట్? పైరిడాక్సిన్ ఐసోనియాజైడ్ లోపలికి పోగానే పైరిడాక్సిన్ రుక్కో అంటది, అప్పుడు అది ఆగిపోతుంది కదా, అప్పుడు సప్లిమెంటేషన్ ఇవ్వాలి మనం. ఏమి ఇవ్వాలి? క్వశ్చన్ రాసుకోండి. ఏ పేషెంట్ అన్న, ఏ బ్లడ్, ఏ బుక్ ఇందా, ఏ పేషెంట్, ఇంకా పేషెంట్ లేని ఉన్నాం కదా, రైట్? ఏ పేషెంట్, రైట్, ఏ పేషెంట్ విత్
డాట్స్ ఏ పేషెంట్ విత్ డాట్స్ టు కంట్రోల్ డెఫిషియన్సీ ఆఫ్ రైట్ పెరిఫెరల్ న్యూరైటిస్ టు కంట్రోల్ డెఫిషియన్సీ ఆఫ్ పెరిఫెరల్ న్యూరైటిస్ టు కంట్రోల్ డెఫిషియన్సీ ఆఫ్ పెరిఫెరల్ న్యూరైటిస్ డ్యూ టు ఐసోనియాజైడ్ డ్రగ్. Which of the following supplementation is required? ఏది? ఐడాక్సిన్. ఏ రాక్సిన్? అయిపోయింది కదా పైరిడాక్సిన్. ఇందే సప్లిమెంటేషన్లో ఎక్కువ అడిగి. ఇక ఇది అయిపోయిన తర్వాత పైరిడాక్సిన్ తర్వాత ఇక నెక్స్ట్ ఏం ఏందమ్మా? ఆప్షన్ చెప్పలేదా నేను? ఓర్ని ఆప్షన్లు నాలుగు నువ్వే రాసుకో. అంటే ఆన్సర్ తెలుసు కదా నీకు. ఏబిసిడి అని రాసేయి, ఆపేయి, ఇంటికి పోయిన తర్వాత ఆప్షన్లు రాయి. రైట్, రాసుకో, ట్రై చేసుకో, మళ్ళీ ఏం కాదు. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ B6 అయిపోయింది. ఇక తర్వాత వచ్చేసేయండి అమ్మా. రైట్, B7. రైట్, B7 బయోటిన్. బయోటిన్ అదేంటంటే ఇది ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బయోటిన్ అనేది ఒక ఇంటర్మిటెంట్ ఫ్యాక్టరా అంటే దీని తర్వాత వచ్చిన ఫోలిక్ యాసిడ్ కానీ, దీని తర్వాత వచ్చిన రైట్ సైనకో కొబాలిమిన్ కానీ, వాళ్ళకి ఒక ఇంటర్మీడియట్ ఫ్యాక్టర్ ఏందమ్మా అంటే బి సెవెన్. సో బయోటిన్ అనేది ఎక్కువగా మన బాడీలో ఎందుకు హెల్ప్ అవుతుందంటే, సేమ్ ఇందాక మనం చెప్పుకున్న మెటబాలిక్ ఫ్యాక్టర్. కాకపోతే ఇది ఒక ప్రోటీన్ సింథసైజర్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట నుంచి కొన్ని అమైనో యాసిడ్స్ వెళ్తాయి, బాడీలో ఒక 1000 చిల్లర అమైనో యాసిడ్స్ పుడతాయి. అర్థమైందా? బయట నుంచి పోయేవి కొన్నే. రైట్, మా అంటే ఒక 56 అమైనో యాసిడ్స్ బయట నుంచి పోతాయేమో, బట్ బాడీ లోపల ఒక 1000 అమైనో యాసిడ్స్ తయారవుతాయి. అంటే డెప్త్ బయోకెమిస్ట్రీ మాట్లాడుకుంటే, దీంట్లో సింథసిస్ ఫ్యాక్టర్స్లలో ప్రోటీన్ సింథటిస్ కింద ఏం చెప్పవచ్చు మనము? బయోటిన్ చెప్పవచ్చు. ఇది బయోటిన్. సరే, బయోటిన్ని మనము రైట్ ప్రోబయోటిక్ అంటే కర్డ్ తెలుసా? రైట్, కర్డ్. రైట్, ప్రోబయోటిక్ ఏజెంట్ అని ఎప్పుడైనా చూసిరా? రైట్, ప్రోబయోటిక్ రతన్ దీప్లో పెరుగు దగ్గరకు పోయిరనుకో మీరు, చిన్న చిన్న ప్రోబయోటిక్ డబ్బాలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసిరా? పాలే, అదే పెరుగు పాలో, అటు ఇటు కాకుండా మధ్యలో. రైటా, లోకడా, యోగట్ వేరు. యోగట్ కాకుండా ఇది చిన్న డబ్బాలా ఉంటుంది. అంటే అదేమో ఒక ఇంత డబ్బా, దయ డబ్బా. యోగట్ అంటే దయ్యే, అవునా కాదా? నేను యోగట్ అనట్లేదు, చిన్న డబ్బాలా ఉంటుంది, తీయాలి మజ్జిగ పట్టిన మజ్జిగ లెక్కనే ఉంటుంది, తాగేయాలి కాతాం. చిన్న గిత్త పిప్పరగోలి డబ్బాలు ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ ఎవరు చూడట్లేదు ఆయింది. రైట్, అది ప్రోబయోటిక్. ఏ బయోటిక్? గట్టుందా? ఏ గట్టు? చెరువు గట్టు కాదు, నీ లోపల గట్టుంది కదా పెద్ద చెరువు గట్టు. రైట, నీ గట్టు మొత్తాన్ని రిపేర్ చేసే గట్టు అది, అది ప్రోబయోటిక్. రైట, ఇంటెస్టైనల్ ఫ్లోరా అమ్మా. ఇంటెస్టైనల్ ఫ్లోరాని లోపల చెప్పినా కదా, మోషన్స్, డైరియాలు, గియరాలు అవుతాయి కదా అప్పుడు. రైట్, ఆ గట్ అనేది కవర్ చేస్తుంది, ప్రోబయోటిక్ అంటాం. ప్రోబయోటిక్ ఈసారి రత్నదీప్లో పోయినప్పుడు క్లియర్గా చూడండి, ప్రోబయోటిక్ చిన్న డబ్బా ఉంటుంది. రైట, ఇదేదో తానికి డబ్బా లెక్క అనుకునేరు, అది తాగే డబ్బే అనమాట, మజ్జిగ డబ్బాది సింపుల్గా చెప్పాలంటే.
మనకు తెలియదు రేట్ ఎంత. రైట్, అంటే గుర్తులేదు, చూసినాం కానీ గుర్తులేదు. తీసినా డబ్బా తాగేసి అది అనమాట. అంటే ఇది హెల్ప్ ఫర్ ద గట్ ఫ్లోరా. ఏ ఫ్లోరా? గట్ ఫ్లోరాకి హెల్ప్ అవుతుంది. ప్రోబయోటిక్ అనేది యాక్టివ్ ఏజెంట్ అండి. ప్రోబయోటిక్, బయోటిక్లు అన్నీ కూడా యాక్టివ్ ఏజెంట్లే. దీనివల్ల పెద్ద డిఫిషియన్సీ ఏం రాదు. బట్ ఇది ఇంటర్మీడియట్ ఏజెంట్. ఇంటర్మీడియట్ ఏజెంట్ ఇవి వచ్చేది ఇక తర్వాత ఇంకేం ఎయిడ్ చేస్తావు కానీ ఇక్కడ వేస్తా. ఇప్పుడు ఏందమ్మా మీ నాయన? ఏ యాసిడ్? ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్. ఏ ఇదే, ఏ ఇంతకంటే కూడా చిన్నగా ఉంటుంది. అంటే ఇదే నువ్వు భలే తీసినావు కానీ అంతకంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదే గుర్తుపెట్టుకో. రైట్. సో అంటే ఇదిగో ఇది కనిపించట్లే, కెమెరా కనిపించట్లేదు ఏంటో ఇది, కెమెరా కనిపించదు ఇది. రైట్. సో అయితే కథ ఏంటంటే ఫోలిక్ యాసిడ్కి వచ్చేసి ఏ యాసిడా? ఈ ఫోలిక్ యాసిడ్ గురించి చెప్పాలంటే రైట్ కొంచెం కథ ఉంది, పెద్ద మనుషుల కథ. రైట్, అదేందనేది కొంచెం నేర్చుకుంది. ఫోలిక్ యాసిడ్ ఆ తర్వాత దాని తర్వాత వచ్చిన B12 సైనోకోబాలమిన్, వీళ్ళిద్దరు కూడా దోస్తులు అనమాట. ఎవరెవరు దోస్తులు? B9 B12 ఇద్దరు కూడా దోస్తులే, మీరు యాద్ పెట్టుకోవాలి. ఇద్దరు దోస్తులు అలా విషయమైన ముచ్చట ఏంటంటే ఇక్కడ ఇది హీట్ స్టేబులే, ఇది కూడా ఇది హీట్ స్టేబులే, ఇది హీట్ స్టేబులే, నియాసిన్ హీట్ స్టేబులే, రైబోఫ్లేవిన్ అందరికంటే టాప్ హీట్ స్టేబుల్. ఇక ఆ ఏముందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోన్ మ్యారో ఉందా? ఏ మ్యారో? బోన్ మ్యారో. బోన్ మ్యారోసే కోనాతా? బోన్ మ్యారోసే కోనాతా అండి. రెడ్ బోన్ మ్యారో. అమ్మో మళ్ళీ రెడ్ రాయాలి. ఎల్లో, ఎల్లో నుంచి ఫ్యాట్ వస్తుంది, రెడ్ నుంచి ఏమో మన పెద్ద మనిషి వస్తాడు. ఏది ఎవరు వస్తారమ్మా అంటే ఎరిత్రో బ్లాస్ట్. ఎరిత్రో ఇంత పెద్ద కాయ ఓడుతుంది, ఇంత పెద్ద కాయ. అమ్మో ఇంత పెద్దది అనుకునేరు. ఉదాహరణ పెద్ద కాయ అది, ఎద్ద కాయ, దాన్ని మెగాలో బ్లాస్ట్ అంటాం. ఏ బ్లాస్ట్? మెగాలో బ్లాస్ట్, పెద్ద కాయ. ఈ పెద్ద కాయ కాస్త రైట్ పిసికిన కాయ లెక్క ఉండాలంటే సొట్టబడ్డకాయ. సొట్టబడ్డ సొట్ట అనే తెలుసు కదా, ఆ బొక్క ఇటు నుంచి ఒకట సొట్టబడ్డకాయ. సొట్టబడ్డకాయ అయింది మన బాడీలా ఆర్బీసీ, మరి కాన్కేవ్ స్ట్రక్చర్ అమ్మా, అవునా కాదా? సొట్టబడ్డకాయ అయింది ఆర్బీసీ. దాన్ని ఆర్బీసీని ఏమంటున్నా నేను? ఎరిత్రోసైట్ అంటున్నా. ఏమంటున్నా? ఇదేదో కొత్త సైట్ అనుకునేరు, ఇది ఆర్బీసీ. అయితే దెన్ ఇఫ్ అబ్జర్వ్ దిస్, ఇఫ్ ద ఎరిత్రోబ్లాస్ట్ ఈస్ ఏ బడ్ ప్రిమేచ్యూర్డ్ రైట్, ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ది ఎరిత్రోసైట్, ఇట్స్ ఏ మెచ్యూర్డ్ ఆర్బీసీ. సో ప్రిమెచ్యూర్డ్ ఆర్బీసీ అనేది, ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ అనేది మెచ్యూర్ ఆర్బీసీగా మారడానికి ఎవరు హెల్ప్ అవుతాడంటే ఇటు నుంచేమో B9 అటు నుంచేమో B12. అంటే ఏంది? ఫోలిక్ యాసిడ్ ప్లస్ సైనోకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ ప్లస్ సైనోకోబాలమిన్ రెండు కూడా పిసికితే ఎవడు బయటకు వస్తాడు? ఆర్బీసీ బయటకు వస్తాడు. రైట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళిద్దరి పిసుకుడికి దీని లోపల ఉన్న న్యూక్లియస్ ఎగిరిపోతుంది. ఆ కాయలో న్యూక్లియస్ ఉంటుంది ఒకటి, ఆ న్యూక్లియస్ ఎగిరిపోతుంది. అందుకని ఆర్బీసీ ఏంటి? రైట్, నాన్ న్యూక్లియస్, అబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియస్. ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆవుతారో ఇతరు ఇద్దరు, నేను జోక్ చెప్తున్నా. దెర్ ఈస్ ఎట్ డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ చేంజెస్, డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ చేంజెస్ ఎరిత్రోబ్లాస్ట్ కన్వర్టెడ్ ఇన్ టు ది ఎరిత్రోసైట్ డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ B9 ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ అండ్ సైనోకోబాలమిన్ ఉంటేనే ఇది పండుతుంది. కాయ పండు, కాయని పండించేది ఎవరు? B9 అండ్ B12 అంటే ఫోలిక్ యాసిడ్ అండ్ సైనోకోబాలమిన్ ఉంటేనే ఎర్రకాయ పండుతుంది, ఎర్రకాయ పండుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు రాకున్నా ఎర్రకాయ పచ్చిగానే ఉంటుంది, ఇంత లావు అట్నే మిగిలిపోతుంది, అది పచ్చిగానే ఉంటుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దెన్ ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ గురించి మీకు చెప్పాలంటే విషయం ఏంటంటే ఇక్కడ ఫోలేట్ ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్ అండి? ఫోలేట్. గుర్తుపెట్టుకో, ఫోలిక్ యాసిడ్ ఏ ఫామ్లో ఉంది? ఫోలేట్ ఫామ్, ఫోలేట్ ఫామ్లో ఉంటుంది. అయితే
ఫోలిక్ యాసిడ్ యాక్చువల్గా ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. ఇక్కడ ఆర్డీఏ అవసరం ఉంటుంది. ఆర్డీఏ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్, రికమెండెడ్ డైలీ అలవెన్స్. ఇది ఇన్ఫాంట్కి అయితే ఐ అంటే ఇన్ఫాంట్. ఫర్ యువర్ ఫ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను క్లూస్ రాస్తా. ఐ అంటే ఇన్ఫాంట, సి అంటే చిల్డ్రన్, ఏ అంటే అడల్ట్, పి అంటే ప్రెగ్నెంట్, ఎల్ అంటే లాక్టేటింగ్ మదర్. ఇది వెరీ క్లియరా? రైట్. అంటే అబ్రివేషన్స్ షార్ట్ కట్లు. ఐకేమో ఒక 25 mg, ఆ తర్వాత సికేమో ఒక 50 mg, ఆ తర్వాత ఏకేమో ఒక 100 mg ఎంసీజీ. అమ్మో ఎంసీజీ 100 mg. అదే గనక పి వెరీ ఇంపార్టెంట్. ఎంత అమ్మా అంటే 400 mg అవసరం. ఎవరికి? ప్రెగ్నెంట్కి. ఎల్కైతే 300 mg అవసరం. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? ఇజ్ ఇట్ వెరీ క్లియర్? రైట్. ఇది రికమెండెడ్ ఆర్డీఏ. ఆర్డీఏ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఇప్పుడు అసలైన క్వశ్చన్, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫోలిక్ సప్లిమెంటేషన్ ఇవ్వాలా వద్దా? ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫోలిక్ సప్లిమెంటేషన్ కోసం, రైటా, నరేంద్ర మోడీ సాబ్ తెలుసా మీకు, ఎలక్షన్ కోడ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్, రైటా. నరేంద్ర మోడీ సాబ్ ఇంకా ప్రధానమంత్రి, మరియు ఇంకా ఏ మంత్రి, అతను వేసిన ఒక ప్రోగ్రామ్ పేరు ఏంది? ఫోలిక్ యాసిడ్ ముక్త్ భారత్. ఏ భారత్? ముక్త్ భారత్. మళ్ళీ నేను కమ్యూనిటీ చెప్పేటప్పుడు చెప్తా, నో గెలికింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్, రైట్. ఏ భారత్? అది ముక్త్ భారత్, రైట్. సో ఐరన్ ముక్త్ భారత్, ఫోలిక్ ముక్త్ భారత్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ముక్త్ భారత్ ప్రోగ్రామ్ ప్రకారము కంపల్సరీ ఎవరు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ యాంటీనేటల్ చెకప్కి ముందు లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు 3 వారాల ముందు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈ వారంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా అనుకుంటున్నప్పుడు 3 వారాలు 3 నెలలు, రైట్. ఈ 3 వారాల ముందు నుంచే దెర్ ఇస్ ఏ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. సో అంటే ప్రయర్గానే సప్లిమెంటేషన్ తీసుకోవాలి అనేది ముక్త్ భారత్ యొక్క కాన్సెప్ట్. అందుకనే కొత్తగా వచ్చే కపుల్స్కి కూడా ఇదే కౌన్సిలింగ్ చేస్తారు. మీరు ఒకవేళ ప్లానింగ్ చేసుకుంటారు అంటే ప్రయర్గానే ఫోలిక్ యాసిడే వేసుకోండి. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది ఫోలిక్ యాసిడా. దాని తర్వాత కూడా ఫోలిక్ సప్లిమెంటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది 3 మంత్స్ వరకు. ఎన్ని మంత్స్ వరకు? 3 మంత్స్ వరకు కంటిన్యూ చేయాల్సిందో. ఏంది? ఫోలిక్. ఈ 3 మంత్లలో ఏమవుతుంది సార్ అంటే ఆర్గానోజెన్సిస్ ఖతమవుతుంది. ఏజెన్సీసా? ఆర్గానోజెన్సిస్ ఖతమవుతుంది. న్యూరల్ ట్యూబ్ కూడా ఫామ్ అయిపోతుంది. ఏ ట్యూబ్ ఫామ్ అవుతుంది? న్యూరల్ ట్యూబ్ కూడా ఫామ్ అవుతుంది. అది మెయిన్గా అంటే మీకు అర్థమైపోయినాలి ఇప్పటికే. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఆ రోగం పేరు ఏందమ్మా? న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కనుక ప్రెగ్నెన్సీ మదర్ తీసుకోకపోతే ఆమెకి పుట్టబోయే బిడ్డోనికి ఏమొచ్చే అవకాశం ఉంది? ఎన్టీడి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్. ఇక పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అమ్మ ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది నేను చెప్పేది ఇన్ఫాంట్కి అంటే నియోనెట్ అప్పుడే పుట్టబోయే వానికి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్తో పుడతాడు. అసలైన డెఫిషియన్సీ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అమ్మా ఇక్కడ పైరిడాక్సిన్లా ఇంకోటి కూడా రాసుకోండి. ఇంకో డెఫిషియంటీ ఏంటంటే మైకోసిస్టిక్ రైట్ ఎనీమియా. మైకోసిస్టిక్ హైపోకాండ్రిక్ ఎనీమియా పైరిడాక్సిన్లా, రైట్. మైక్రోసిస్టిక్ హైపోకాండ్రిక్ ఎనీమియా
దేంట్లో కనిపిస్తుంది? మైక్రోసిస్టిక్ హైపోకాండ్రికేడిమియా పైరిడాక్సిన్ లో కనిపిస్తుంది. మైక్రోసిస్టిక్, మైక్రోసిస్ట్ అంటే చిన్న సంచి లెక్క, అది పండది ఇంకా పచ్చిగున్న సంచి, రైట్? హైపోకాండ్రిక్, హైపోకాండ్రిక్ ఎనీమియా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోసిస్టిక్ హైపోకాండ్రిక్ ఎనీమియా. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా దేనివల్ల వస్తుంది? బి నైన్ ఏమొచ్చింది? మెగాలోబ్లాస్టిక్. ఇక తర్వాత, ఇక చివరిగా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే B12 సైనకో బాలమైన. రెండు గుర్తుపెట్టుకోండి, B9 B12 రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే డిఎన్ఏ సింథసైజర్స్. ఇవి రెండు కూడా ఏ సింథసైజర్స్? డిఎన్ఏ సింత. ఎగ్జాంపుల్ అడుగుతాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వైటమిన్స్ ఏ డిఎన్ఏ సింథసైజర్? డిఎన్ఏ సింథసైజర్ ఎవరెవరు డిఎన్ఏ సింథసైజర్? B9 అండ్ B12 బోత్ ఆర్ ద ఏంటి? డిఎన్ఏ సింథసైజర్. దెన్ దీన్ని సైనకో కోబాలమిన్ అంటున్నాను. సైనకో కోబాలమిన్ అంటే ఏంటి? కోబాల్ట్. ఏందమ్మా? కోబాల్ట్. సో ఎగ్జాంపుల్ రాసుకోండమ్మా, విచ్ వైటమిన్ ఈజ్ ఏ విచ్ వైటమిన్ ఈజ్ ఏ మినరల్ బాండ్ విచ్ వైటమిన్ ఈజ్ ఏ మినరల్ బాండ్ వైటమిన్ విచ్ వైటమిన్ ఈజ్ ఏ మినరల్ బాండ్ వైటమిన్ ఆప్షన్ ఏ పైరిడాక్సిన్, ఆప్షన్ బి రెటినాల్, ఆప్షన్ సి ఆస్కార్బిక్, ఆప్షన్ డి సైనకో కోబాలమిన్. ఏదో నాలుగు వైటమిన్లలో ఒకటి ఇది ఉంచి మిగతా మూడు మీ ఇష్టం వచ్చినాయి రాసుకోండి. ఓకే, నేను ఏం చెప్పిన? రెటినాల్, ఆస్కార్బిక్ యాసిడ్, సైనకోబాలమిన్. ఆస్కార్బిక్ యాసిడ్, సైనకోబాలమిన్, ఇది వెరీ క్లియర్. ఇవన్నీ కూడా అయితే నేనేమంటున్నా అంటే కోబాల్ట్ అనే మినరల్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఏ మినరల్? కోబాల్ట్ అనే మినరల్. దేని కాంబినేషన్? సైనకో కోబాలమిన్. కోబాలమిన్లో కోబాల్ట్ ఉంది. కోబాలమిన్లో క్యా హై? కోబాల్ట్ హై, కోబాల్ట్ హై. అయితే ఈ కోబాలమిన్ సైనకో కోబాలమిన్కి B12 కదా గుర్తుపెట్టుకో, మన శరీరంలో అమ్మా ఇది న్యాచురల్, ఇది దీన్ని వైటమిన్ హెచ్ అని కూడా అంటారు. అంటే బాడీలోనే పుడుతుంది ఇది కూడా, అది పుట్టింది కాదు ఇది గుర్తొచ్చింది, రైట్? సో బాడీలోనే పుడుతుంది గుర్తుపెట్టుకోండి, బయోటిన్ బాడీలోనే పుడుతుంది, సరిపోకపోతే బయట నుంచి తీసుకో. అయితే వైటమిన్ B12 మీద ఎగ్జామ్లో బాగా అడిగిన క్వశ్చన్లు, బాగా అంటే బాగా అడుగుతాడు, రైట్? గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విట్ డి రెండు కూడా వెజిటేబుల్ ఆరిజిన్లో లభించదు. మళ్ళీ చెప్తున్నా, దేనిలో లభించదు? వెజిటేబుల్ ఆరిజిన్స్లల్లా ఏమేమి లభించదు? మళ్ళీ చెప్తున్నా, వెజిటేబుల్ ఆరిజిన్స్లల్లా, రైట్? నాట్ అవైలబుల్ ఇన్ వెజ్ ఆరిజిన్. వెజిటేబుల్ ఆరిజిన్లో దొరకని విటమిన్ పేరేంది అంటే విటమిన్ B12 అండ్ విటమిన్ డి. విటమిన్ B12 అండ్ విటమిన్ డి దొరకదు. దేనిలో దొరకదు? వెజిటేబుల్ ఆరిజిన్స్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటారో, ప్యూర్ వెజిటేరియన్స్, పెరుగు కూడా తినొద్దు. మరి పెరుగు తింటే మళ్ళీ నాన్ వెజిటేరియనే, ఎందుకంటే పెరుగు, మరి పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? కవ్వే కదా, కవ్వ అంటే వెజ్జా నాన్ వెజ్జా? అది మరి నాన్ వెజ్జే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అది మీరు ఆ లాజిక్ అయితే మర్చిపోవద్దు, రైటా? నేను పాలు పెరుగు తింటున్నా కదా అంటే పాలు పెరుగు ఇస్ ఏ వెజిటేబుల్ నాన్ వెజిటేరియన్ సోర్స్, అది
ఏ సోర్సా? నాన్ వెజిటేరియన్. పాపం దాని మజిల్ని రక్తంలోకి వదిలేసి దాని రక్తాన్ని నీకు ఇస్తే తెల్లారిగట్ల పెరిగైంది. అర్థమైందా? అది ఎట్లయిందనేది, దట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్ ఆఫ్ దిస్. దట్ ఈస్ ఏ యానిమల్ సోర్స్ ఓన్లీ, యానిమల్ ఆరిజిన్. నేను పెరుగు తింటా వెజిటేరియన్ అనొద్దు, రైట్? పెరుగు తింటున్నావు అంటే అర్థమైందా? కోడి గుడ్డు తింటున్నా వెజిటేరియన్ అనొద్దు. ఏంటది, రైట్? అది అంటే ప్లాంట్ సోర్సెస్ మాత్రమే వెజిటేరియన్. పెరుగు, కోడి గుడ్డు, ఇదంతా మళ్ళీ ఏ సోర్సా? నాన్ వెజిటేరియన్. బ్యాలెన్స్డ్ డైట్లో చెప్తా మీకు. అర్థమైందా? అంటే మన ఇండియన్ కల్చర్స్లో, మన హిందువులలో, ప్యూర్ హిందూస్లలో, రైట్? నెయ్యి కొంచెము, పెరుగు కొంచెం పోసేసి నేను ప్యూర్ వెజ్ అన్నారు అనుకో, నక్కో ఐసన్ అయిపోతా, రైట్? దాంట్లో నాన్ వెజిటేరియన్ సోర్స్ తింటున్నావు నువ్వు. యువర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ఏ కౌ, బ్లడ్ ఆఫ్ ఏ బఫెల్లో. అరే పాలంటే ఏందనుకుంటారు మీరు? పాలంటే వేరేది ఏం కాదు, తల్లి పాలు అనగా తల్లి రక్తాన్ని ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ వచ్చి గట్లుంటే బాగుండదు అని చెప్పి తెల్లగా మార్చి ఇస్తుంది. అంతే తేడా, రైట్? చౌలులు, ఆ యుగానికి ఒకటి సినిమా చూసిరా, చౌలులు ఉంటారు కదా ఒంటెని కోసేసి, రైట్? ఒంటె మాసం తినాలంటే పాప మదర్ మిల్క్ని ఎజెక్ట్ చేసిన తర్వాత, వాళ్ళ మిల్క్ ఎజెక్ట్ చేసినప్పుడు రెడ్గా వస్తుంది, చూసిరు ఎప్పుడైనా? అంటే ఆ కల్చర్లో వాళ్ళకి ఇంకా ప్రొలాక్టిన్ యాక్టివ్గా లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు నిజంగా రెడ్ టైప్లో ఉండే పాలు అనేది తాగుతారు. ఆ పాలు ఎర్రగానే ఉంటాయి, తెల్లగేం ఉండవు. దట్ ఈస్ వాట్ ద డిఫరెంట్. ఇక్కడ ప్రొలాక్టిన్ లేదనుకో బయటకు వచ్చేది రెడ్డే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యు అండర్స్టాండ్ సార్? అదంతా తర్వాత ముచ్చిన మనకి ఎందుకు వచ్చిన లొల్లి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, B12 అండ్ విటమిన్ డి ఏంది నాట్ అవైలబుల్ ఇన్, అంటే కంపల్సరీ, కంపల్సరీ. అరే యానిమల్ సోర్స్ నుంచి తీసుకోవాల్సిందే. ఏ సోర్స్ నుంచి? మళ్ళీ నాన్ వెజ్ వద్దు, ఫీల్ అవుతారు వేరే వాళ్ళు. యానిమల్ సోర్స్ అనే మాట మార్చేద్దాం. ఏ సోర్స్ నుంచి? యానిమల్ సోర్స్ నుంచి తీసుకోవాల్సిందే, అది వ్యవహారం, రైట్? సో కాబట్టి యానిమల్ సోర్స్ నుంచి రిచ్గా తీసుకోండి. అయితే ఇది ఎక్కడ అరుగుతుంది, ఎక్కడ కరుగుతుంది సార్? అంటే నువ్వు తిన్నా ఏమంటే ఇది కరగదు. ఇది కరగాలంటే ఎవరు కరగాలంటే, విటమిన్ B12 కరగాలంటే వీని దోస్తు రావాల్సిందే. ఎవరి దోస్తు? విటమిన్ B12 కరగాలంటే వీని దోస్తు రావాల్సిందే. ఎవరి నుంచి రావాలి సార్? అంటే అసలు వీని దోస్తుగానే పేరు ఏందో తెలుసా? IF, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టరు. ఎవరి దోస్తు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టరు? B12 దోస్తు. ఎవరి నుంచి వస్తారంటే, స్టమక్ ఉంది కదా, స్టమక్లో ఫండస్ ఉంది కదా, ఫండస్లో పెరిటల్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ పెరిటల్ సెల్స్ నుంచి HCL బయటకు వస్తుంది, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ కూడా బయటకు వస్తుంది. ఇద్దరు వస్తారు, HCL బహరాత ఆత ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ కూడా తుమాజా అంటుంది, రైట్? అప్పుడు వాడొస్తాడు. ఎవడాడు? ఏ ఫ్యాక్టర్? రిలీజింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్, ఫండస్ గ్యాస్ట్రిక్. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఇస్ ఏ సింథటిక్ ఫ్యాక్టరా? B12, అది రాసుకో. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ బ్రేక్ ఇస్తుంది తర్వాత, అయిపోయి ఇస్తా. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఇస్ ఏ సింథటిక్ ఫ్యాక్టర్, సింథసిస్ ఫ్యాక్టర్ ఆఫ్, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఇస్ ఏ సింథసిస్ ఫ్యాక్టర్ ఆఫ్ విటమిన్ B12. విటమిన్ B12, ఇది వెరీ క్లియరా? విటమిన్ B12 ఏ ఫ్యాక్టర్ అనేది సింథసిస్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి, కొంతమందిలా డోంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఏ సిండ్రోమా? డోంపింగ్ సిండ్రోమ్ తెలుసా? మళ్ళీ ఇక ఇదంతా వద్దు, కానీ నేను ఎక్కడి గురించి ఎటు పోతా, కానీ అది వచ్చినప్పుడు చెప్తాలే, రైటా? అయితే విషయం ఏంటంటే ఇదంతా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టరా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన B12కి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఇది. ఒకవేళ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ రాలేదనుకో, B12 తిన్నా కానీ అరుగుతుందా? అరే సింథసిస్ చేసేది ఎవడు? ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. అది రాలేదంటే అది అరుగుతుందా, బ్లడ్లోకి పోతుందా? దట్ ఈస్ వాట్ ద డెఫిషియన్సీ. అర్థం చేసుకో, అది దాని యొక్క డెఫిషియన్సీ.
అయితే ఇది ఎక్కడ సింథసిస్ అవుతుంది సార్? కడుపులా, డియోడినంలోనా, జెజినోమ్లోనా, ఈలియంలోనా అని అడుగుతాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్. ఎక్కడ సార్ అంటే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు అనమాట రైట్. ఎగ్జామ్లో చాలాసార్లు టర్మినల్ ఈలియం ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. B12 సింథసైజ్డ్ ద సైట్ ఆఫ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఇప్పటికే 5 సార్లు చెప్పిన మాట. క్వశ్చన్ ఏంటంటే విటమిన్ B12 అనేది సింథసిస్ సైట్. సైనకోకోబాలమిన్ ఇన్ బ్రాకెట్ విటమిన్ B12 సింథసిస్ అబ్జర్వ్డ్ సైట్ సైనకోకోబాలమిన్ విటమిన్ B12 అబ్జార్ప్షన్ సైట్ కిదర్ టర్మినల్ ఇలియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. వాడిని మర్చిపోకు నువ్వు. వాడు ఉంటేనే అరుగుతుంది అని చెప్పినప్పుడు వాడిని మర్చిపోకు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. క్వశ్చన్ పెద్దగా ఇస్తాడు రైట్. సో యాజ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ఏ నర్సింగ్ ఆఫీసర్ దెర్ ఇస్ ఏ సైనకోకోబాలమిన్ ఇస్ అబ్జర్ప్షన్ సైట్ ఆఫ్ ఏ టర్మినల్ ఇలియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఓకే సరే, ఇప్పుడు విషయం ఏంటంటే పాపం వాడు రాలే. ఎవరు రాలే? రాలే. ఇది పోలే. వచ్చిన రైట్ గోల్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెర్నీసియస్ ఎనీమియా. కాబట్టి దీన్ని B12 వైటమిన్ ఏమని పిలుస్తామంటే యాంటీ పెర్నీసియస్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. విటమిన్ B12 ఇస్ ఏ యాంటీ పెర్నీసియస్ ఫ్యాక్టర్. ఏనిమియా వచ్చింది పెర్నీసియస్. ఒకవేళ ఇది ప్లస్ B12 రెండు అనుకుంటే, ఏదేది ఫోలిక్ యాసిడ్ 12 అనుకుంటే, అప్పుడు వచ్చే ప్రాబ్లం పేరేంటి? మెగాలోబ్లాస్టిక్. అర్థమైందా? ఫోలిక్ యాసిడ్ ఒక్కడు వచ్చినా మెగాలోబ్లాస్టిక్, ఫోలిక్ యాసిడ్ ప్లస్ విటమిన్ B12 రెండు కూడా డెఫిషియెంట్ అయితే అప్పుడు వచ్చేది కూడా. కానీ ఓన్లీ B12 డెఫిషియన్సీ ఉంటే, ఇప్పుడు అర్థమైందా? ఓన్లీ ఉంటే పెర్నీసియస్, రెండు ఉంటే, ఓన్లీ ఫోలిక్ ఉంటే కూడా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది కథ. ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ద ఆల్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఏ బియు కాంప్లెక్స్. క్లియర్ ఆఫ్ దిస్? దిస్ ఈస్ అవర్ ద బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఓకే, బ్రేక్ తీసుకోవాలి. ఇక రికార్డింగ్ క్లాసెస్ జాయిన్ రావట్లేదు జాయిన్ అయినప్పుడు. ప్రవీణ ఒకసారి చూస్తా నేను, ఇవాళ కంప్లైంట్ రేజ్ అయినట్టుంది. ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ రావట్లేదో వాళ్ళు ఇవాళ ఒకసారి చెక్ చేయండి. సేవ్ అయిందా ఇది? చలో అమ్మా, మార్నింగ్ షిఫ్ట్ ఆల్రెడీ బ్యాచ్ నడుస్తుంది. ఒకసారి రైట్ జస్ట్ డిస్కస్ విత్ టీమ్, అడ్మినిస్ట్రేషన్ టీమ్తో మాట్లాడతా, వాళ్ళకి ఇంటిమేట్ చేయమంట. పాసిబిలిటీని చూసి బ్యాచ్ షిఫ్టింగ్ పెడతా రైట్. పాసిబిలిటీని చూసి.